దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా దేవునిని స్తుతించడానికి మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయం, మరి ముఖ్యంగా దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. మరి ఈరోజు రేపు మన యొక్క మందిరంలో రెండు ప్రత్యేకమైనటువంటి ఉపవాస కూడికలుగా మనం ఏర్పాటు చేసుకుని ఉన్నాం. మరి యొక్క మొదటి రోజు సభకు దేవుని యొక్క వాక్యం అందించడానికి దేవుని సేవకులు రెవరెండ్ కృపాశేఖర్ అయ్య గారు, వారిని మనము పిలువగా మరి నా యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి మన మధ్యకు వారు వచ్చినందుకు మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, మరి వారు వచ్చిచుండగా మనకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ చప్పట్లు కొట్టి దేవుని యొక్క సేవకులను ఆహ్వానమిద్దాం. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, మన ప్రభు అయిన యేసయ్య శ్రేష్టమైన బలమైన ఘనమైన శుభనామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. చిన్నలకి, పెద్దలకి, వృద్ధులకి, ప్రతి ఒక్కరికి, అలాగే ఈ సమయం ఇచ్చిన దేవదేవునికి. నేను ఈ గడి వరకు కూడా ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కల్వరి మినిస్ట్రీ, ఈ మందిరానికి పిలిచిన దైవజనులు, పల్లెలలో, పట్టణాల్లో, రాష్ట్రాలు, దేశాలు, విదేశాలలో వాడబడుతున్న దైవజనులు కూడా నా ప్రత్యేకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి చిన్న వయసులో దేశ దేశాలు తిరుగుతుంటే చక్కగా వారు వాట్సాప్లో పెడుతున్నప్పుడు నేను ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా, ఆకాశంలో ఎగురుతున్నారు, గాలిలో వెళుతున్నారు, నీకోసం సప్త సముద్రాలు దాటుతున్నారు, శుభ ప్రయాణాన్ని దయచేయి ప్రభు అని నా వంతుగా నేను ప్రార్థన చేస్తున్నాను దైవజనుల కొరకు. ఇంకా మరి విరామం లేకుండా దేవుడిచ్చిన దర్శనం మేరకు ఇంకా తిరగాలని నేను కూడా ఒక దాసుడిగా ప్రార్థిస్తున్నాను. అలాగే అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన నిండు వందనాలు. దేవునికి స్తోత్ర. మంచిది, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుని కృపను బట్టి దేవుని బిడ్డలారా, మరి ఎన్నో పర్యాయములు ఈ మందిరంలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మరి నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుని సేవకులకు మరొకసారి నేను మరొకసారి చెప్తూ ఉన్నాను. మంచిది, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఉపవాస కూడికలు అని మరి దేవుని దాసులు చెప్పారు. మరి దేవుని యొక్క కృపను బట్టి ఉపవాసం గురించి మనం ఎన్నో పర్యాయాలు వింటూనే ఉన్నాం. దేవుని మాటలు ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపిస్తూనే ఉంటుంది. దేవుని కృపలో మనందరము కూడా మరి దేవుడు మరలా మనకిచ్చినటువంటి ఉపవాస దినములు, జకర్యా గ్రంథంలో చెప్పారు కదా, మరి ఏ నెలలో ఏ నెలలో ఉపవాసాలు చేయాలి అనేది, 10వ నెలలో ఉపవాసము అని కూడా వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్ర. కనుక అందుకని ఈ 30వ తారీఖు రేపు మరలా అక్టోబరు మొదటి తారీఖును బట్టి మనమందరం గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. మరి ఈ నెలంతా దేవుడు తన రెక్కల చాటును మనల్ని దాచి కాచి కాపాడి బలపరిచి భద్రపరిచిన దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా దేవునికి. హల్లెలూయా. మరలా మరొక నెల అక్టోబర్ నెలలో దేవుడు మన యెడల అనేకమైన మేలు ఉపకారములు చేయునుగాక. ఆయన కంచి కాపుదల మనకి ఇంకా ఉంచునుగాక. ఇంకా ఆయన కృపలో మనల్ని బలపరిచి నడిపించునుగాక. దేవుని దాసుల ద్వారా అనేకమైన మర్మ సత్య సందేశాలు వినిపించునుగాక. మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్స్ గివ్ చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మరి ఉపవాస కొట్టాలంటే ఏ నెలలో ఏ నెలలో చేయాలి అనేది ఉంది. అందుకని దేవుని సేవకులు చక్కగా నెలాఖరు మరి నెలంతా కాపాడినందుకు కృతజ్ఞతగాను. రెండోది మరి ఏ నెల 10వ నెల ఉపవాసం అన్నట్టుగా నిజంగా డేట్ చెప్పినప్పుడు నేను అనుకున్నాను దైవజనులు మంచి తెలివైన వారు చిన్న వయసు నుంచే. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు మీ దాసులకి చిన్న వయసులోనే. నిజంగా దేశాలు తిప్పుతున్నారంటే నేను అప్పుడు అనుకున్నాను అనమాట. దేవుడు రెండు నెలలకి కూడా కలిపి చక్కని డేట్స్ ఇచ్చారు. దేవుని కృతజ్ఞతలు, దేవుని స్తోత్ర. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే దేవుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత లేని వారు చాలామంది కూలిపోయారు.
ఇశ్రాయేలులో రెండు రకాలు. ఒకటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, రెండో రకం కృతజ్ఞత లేనివారు, తిని కళ్ళారా చూసి వెంటనే మర్చిపోయేవారట. అక్కడ వాక్యంలో రాస్తుంది, ఇంగ్లీష్ బైబిల్ అయితే స్టార్ట్ ఇమిడియట్లీ, వెంటనే ఎలా తిన్నారో మింగారో లేదో మర్చిపోయేవారట. ఏమండి అంత మతి మరిపా, కడుపులోకి వెళ్ళక దరిగిదాకుంటుంది. నిజంగా ఇశ్రాయేలు తినేసి మర్చిపోయారని అంటే నిజంగా మరి చాలామంది చనిపోయారు. మనం అలాంటి వారం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి చెట్టు మీద ఒక కాకాలిందట. ఆ చెట్టు కింద ఒక ఆయన పరదేసి ఊరు వెళ్ళిపోతా ఆ చెట్టు కింద చిన్న పొయ్యెట్టుకుని పరదేశి కదా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతా పొయ్యెట్టుకుని అప్పాలు కాల్చుకుంటున్నాడు. కాల్చుకుంటూ ఉన్న సమయంలో కాకి పైన చూసింది, ముందు పిండి పిసుకుతుంటున్నాయని చూసింది, కావు కావమని అరిసేతుంది, నాకెట్టు అని. ఆయన అంటున్నాడు, నేను వండకెడతానులే చిన్న మొక్క, ఇంకా పొయ్యి వెలిగించలేదు, నేను ఇంక ఇప్పుడే తయారు చేస్తున్నాను, పిండి పిసుకుతున్నాను, కంగారు పడకే, ఏటి గోలా కాకి గోలా అని కాకితో చెప్పాడు. రెండు మూడు సార్లు చూసి అన్నాడు, అది మొండి కాకి వెళ్ళలేదు. అలాగే ఉంది, సర్లే పెడదాంలే వండాకని చెప్పి ముందేం చేసాడండి, సర్లే ఇది ఆగిలలేదు అని పచ్చిపిండి వేసాడు, పాపం తినేసింది. ఇంకా ఏమని అడుగుతుంది, సరే కాల్చాకేద్దాం అనుకుని మొత్తం మీద చెట్టు కింద పొయ్యెట్టుకుని అగ్గిపెట్టి వెలిగితే గాలికి మొత్తం అగ్గిపెట్టి అంత అయిపోయింది, పొయ్యి ఎలగల. అయ్యో పిండి అంత ఉండిపోయింది, దోశలన్నీ ఇలాగే ఉండిపోయాయి, అసలు ఈ అప్పాలన్నీ ఎలాగా అని బొరగొక్కుంటున్నాడు. పచ్చిపిండికి తింద కదండి, అయ్యో పాపం అని చెప్పి కాకి చెట్టు మీద ఎగిరిపోయి మొత్తం మీద మీలాంటి వాళ్ళు పొయ్యి వెలిగించి పక్కన ఆడేసినటువంటి అగ్గిపెట్టి అట్టుకొచ్చేసింది. అడ్డుకొచ్చి ఆ చెట్టు మీద నుంచి కరెక్ట్గా పొయ్యి కాడేసింది, అతను ముందేసింది. థ్యాంక్ యూ అన్నాడు. ఎవరికే? కాకి చెప్పాడు థ్యాంక్స్, కావు కామని అది చెప్పింది, నీకు థ్యాంక్స్ అంది. నేను కాదు చెప్పేది, నువ్వు నాగ్గా చెప్పేది, నేను నీకు చెప్పాలి, నువ్వు పచ్చిపిండే పెట్టావు నా అరుపుకి నా కంగారికి, నీకు ట్యాంక్స్ అంటే నీకు ట్యాంక్స్ అని ఇద్దరు చెప్పుకున్నారు. మళ్ళీ ఆ అప్పాలు కాల్చుకున్నాక ఆ పొయ్యి వెలిగించుకున్నాక మళ్ళీ కాల్చింది కూడా చేశాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను చెప్పనా, ఒక పక్షి అంత పిండి అంత పప్ప తిన్నందుకే కృతజ్ఞత చూపితే వ్యక్తికి దేవుడి భూమినిచ్చి గాలినిచ్చి నీరునిచ్చి సర్వ సంపదలిచ్చి ఆయుషిచ్చి ఆరోగ్యమిచ్చి బ్రతికిస్తున్న దేవునికి మనం ఏమై ఉండాలి? గట్టిగా చప్పట్లు కొట్టండి సార్ దేవునికి, కృతజ్ఞతాస్తుతులు చప్పట్ల ద్వారా దేవునికి తెలియజేద్దాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, రాజాని సన్నిధిలో నుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీ నేడే లేకుండా నేనుండాలేనయ్యా. అయ్యా రాజాని సన్నిధి నుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నీ సన్నిధానములు సంపూర్ణ సంతోషము, ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములు. అందరూ పాట చప్పట్లు కొట్టాలి. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోతును. అయ్యా నీవే రాకపోతే నేనుండాలేనయ్యా, మన అందరూ గట్టిగా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా
నీ వాక్యము లేకుండా నేనుండాలి నయ్యా, నీ సన్నిధి లేకుండా నేనుండాలి నయ్యా, నీ ప్రార్థన లేకుండా నేనుండాలి నయ్యా, నీ ఆత్మ లేకుండా నేనుండాలి నయ్యా, నీ ప్రేమే లేకుండా నేనుండాలి నయ్యా, నీ మహిమ లేకుండా నేనుండాలి నయ్యా. రాజా నీ సన్నిధిలో నుంటానయ్యా, మనసారా మనసారా హల్లెలూయా, మనసారా ఆరాధించుకుంటూ ప్రభు కొరకు బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ నెలాఖరును బట్టి, వచ్చే నెలను బట్టి దేవునికి మహిమా ఘనత ప్రభావాలు ఈ మట్టి బెడ్డల ద్వారా దేవుడికి చెల్లునుగాక. మట్టి బెడ్డలు అంటున్నారు ఇటు శేఖర్ గారు, పాస్టర్ గారు అనుకుంటున్నారు. ఏమంటే ఆడవాళ్ళు మీరు చాలా గట్టి అండి, మేమే మట్టి. ఆడవాళ్ళు గట్టి, మగవాళ్ళు మట్టి చెప్పాలి మీరు. ఆడవాళ్ళు మట్టా గట్ట చెప్పండి అమ్మా. మగవాళ్ళ సంఖ్య తక్కువ ఉంది, ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఇటు హౌస్ఫుల్ కలెక్షను, అటు కూడా యవనస్తులు సగం కలెక్షను. చెప్పాలి ఆడవాళ్ళు గట్టా మట్టా. మాట్లాడేటమ్మా, వాక్యం తెలుసు కదా మీకు. ఆదామును దేంతో తీశాడు దేవుడు? మట్టితో తీశాడు. మరి మిమ్మల్ని దేంతో చేశాడు? ఎముకు, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసమా అన్నాడు. చూసారా, మగోడు మట్టి, మీరు గట్టి. ప్రతి విషయంలో గట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. భక్తిలో గట్టి, అన్నిటిలో గట్టి. నేను చెప్పక్కర్లేదు, దేవుని స్తోత్రం చెప్పు. మంచిది. దేవుని బిడ్డలారా, ప్రభునందు కృతజ్ఞతగా ఈ నెలాఖరు, ఈ దినం, అలాగే రేపు అక్టోబర్ నెలంతా కూడా ప్రభు కొరకు మనందరము కూడా ఈ ఉపవాస కోడికల్లో దేవుని కృపలో మనందరము కూడా ఉపవాసం ఉండి. ఉపవాసం అంటే రెండు రకాల, ఒకటి భో మానేసి, ఇంకోటి భో తినేసి. నిజమండి, ఉపవాసం అంటే సహవాసము. ఏంటమ్మా ఉపవాసం అంటే? అది రెండు రకాలు, ఒకటి బొబ్బు మానేసి, ఒకటి బొబ్బు తినేసి. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమే. ఇలాగైతే సహవాసం, అలాగైతే ఉపవాసం. దేవునికి స్తోత్రం. దినాలంటే ఉపవాసాలు ఉండాలంటే సుగరు ఒకరు పొగరు చాలా ఎక్కువైపోయింది కదా. అందుకని ఇప్పుడు అంతా ఎక్కడ చూసింది, ఎవరు మాట్లాడినా కానీ అయ్య గారు షుగర్ అండి, షుగర్ లెస్సా. అందుకని ఈ షుగర్ల మీద ఉపవాసాలు ఉంటాయి అసలు కుదిరితలేదు. మా అలాంటి పాస్టర్లు కూడా పాస్టింగ్ పెట్టాలంటే భయమేస్తుందండి అయ్య గారు, కదండి అయ్య గారు. ఉపవాసం ఉండండి, తినకండి. మరి నాన్నగారు అమ్మగారు టయ్యాలు అయితే కట్టి ఉపవాసం చేయించేవారు ఎండయ్య గారు. అందుకే దేవుడు ఆ యొక్క భక్తి శక్తే దేవుడు ఎంత ఈ కలవరి మనిషిని ఆశ్రవదించాడు. సభలు కొట్టిన గట్టిగా దేవునికి. మన పితరుల పిల్లారా అలాగే యోధులుగా ఉన్నారు, త్యాగశీలుగా ఉన్నారు, ప్రార్థనా పరులుగా ఉన్నారు, మోకాళ్ళ మీద ఉన్నారు కనుక, కన్నీరు కాచారు కనుక, ఈ రోజున పిల్లల పిల్లలుగా దేవుడట్టి దీవెన ఇచ్చాడు. మంచిది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందా. యెజ్రా గ్రంథం నుంచి ఒక ఉపవాసాన్ని మనం నేర్చుకుందాం. ఎన్నో వాక్య సత్య సందేశాలు మీరు విన్నారు. ఆత్మపూర్ణులు, అభిషక్తులు, ఆత్మీయ ఉపదేశకులు మీ దైవజనుడు చక్కగా మంచిగా మాట్లాడుతూ మంచి మంచి మెసేజ్లు యూట్యూబ్లో పెడుతుంటారు. నేను చూస్తాను, చాలా ఆనందపడతాను. అయ్యగారికి ఇంకా స్వరం ఉంటే మాకిలాగే ఎంత బాగుండి అనిపిస్తుంది. నాకైతే గట్టిగా మాట్లాడితే ఇంకా బాగుండి అనిపిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మరి అయ్యగారు కొంచెం సైలెంట్ కనుక చాలా చక్కగా సాఫీ వెళ్ళిపోద్ది. 7 o'clock బ్లేడ్ లాగా కొత్త బ్లేడ్ చూడండి, మెత్తగా తెగిపోద్ది. తెగినట్టు తెలియదు, బ్లడ్ వచ్చేటప్పుడు అది కాగితాలు తీర్చిన తెగిపోద్ది. మా అలాంటి వాళ్ళు బండ కత్తిలు అన్నమాట, కత్తి ఎట్టి కచ్చ 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 చెట్టు నరికితేనే కానీ ఆ కొమ్మ పడదాం. దేవుని స్తోత్రం చెప్పండి. అయ్యగారు ఎవరో అనండి, 7 o'clock బ్లేడ్ అనండి. బ్లేడ్లో నెంబర్ 1 బ్లేడ్ అదేనండి బాబా, తెలుసా మీకు. దేవునికి స్తోత్రం. మంచిది. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎత్తరా గ్రంథం మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. దైవజనుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని బిడ్డలారా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా త్వరగా నేను దేవుని బిడ్డలారా 4 నిమిషాలు 4 మాటలు చెప్పి నేను మమ్మల్ని విడిచిపెట్టేస్తాను. యెజ్రా గ్రంథం నుంచి దేవుని బిడ్డలారా ఒక చక్కని మాటను మనం చదువుకుందాం. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వాక్యం చదివి పెట్టండి చూడండి. అప్పుడు దేవుని సన్నిధి
పెట్టుకొని మమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన్ని వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని దేవునికి స్తోత్రం. ఎత్రా చెప్తున్నాడు ఈ మాటని, ఎత్రా ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాటిది. అప్పుడు ఎప్పుడు ఎత్రా కాలం అప్పుడు ఇశ్రాయేలినప్పుడు దేవుని బిడ్డలారా ఏమని చెప్తున్నాడయ్యానంటే, ఇదిగో మనమందరము కూడా ఇశ్రాయేలులారా మనమందరం అహావా నది దగ్గరికి వెళదాం, అహావా నది దగ్గర ఉపవాసం ఉందా, ఏముందా ఉపవాసం ఉందా. కనుక వెళ్ళిన తర్వాత అక్కడ దైవజనుడు నాలుగు అంశాలు చెప్పాడు వాడికి. మనకి కూడా ఉపవాసం ఉంది, ఒక దీక్ష ఉంటుంది. ఉపవాసం అంటేనే దీక్ష. దేవుని సేవకులు ఒక తలంపుతో పెడతారు, ఈ కార్యం జరగాలి, సంఘానికి మేలు జరగాలి, నాకు మేలు జరగాలి. కొన్ని ఉంటాయి, చర్చి డెవలప్మెంట్ లేదు ఏదేదేదేదో చాలా చాలా మనకు అవసరాలు ఉంటాయి, సేవకులుగా ఉంటాయి, సంఘానికి ఉంటాయి, మీకు ఉంటాయి. ఆ అంశాల గురించి మనం ప్రార్థన చేస్తాం. అలాగే ఎజ్రా కూడా వారికి నాలుగు అంశాలు చెప్పాడు. ఏమిటా నాలుగు అంశాలు? బాగా దేవుని బిడ్డలారా మనం విందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలిగినట్లుగా ఆయన్ని వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడిని ఇశ్రాయేలుకి ఎజ్రా ప్రకటించాడు. దేవునికి స్తోత్రా. దేవుని బిడ్డలారా దేవుని మాటని దేవుని దాసుడి మాటని పిల్లారా లెక్క చేసి లక్ష్య పెట్టి అందరూ కూడా అహావా నది దగ్గరికి వచ్చారు. ఎజ్రా అనగా అర్థం ఏంటి అంటే సహాయము అని అర్థం. ఎజ్రా అంటే అర్థం ఏంటి? నిజమే, ఎంత అద్భుతమైన మాట ఎజ్రా అంటే సహాయం అని. నిజంగా దేవుని సేవకుడి ద్వారా సంఘానికి చాలా సహాయము, దైవజనుల ద్వారా ఎన్నో సహాయాలు పొందుతున్నాం. ప్రార్థన సహాయము, స్వస్థత, ప్రార్థన చేసినప్పుడు కొన్ని ఆలోచనలు, కొన్ని సలహాలు. దైవజనులు మంచి మంచి ఆలోచనలు ఇస్తారు చిన్న వయసులోనే కానీ, చక్కగా చెప్తారు అందరినీ కూడా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా నేను ఆయన పొగడాలని కాదు, నేను నాకు ఈరోజు నుంచి కాదు, వారు తల్లిదండ్రులు మా మేనమామ గారికి 50 రూపాయలు పోస్ట్ ఆఫీస్ నుంచి అప్పుడు అయ్యగారే పంపించేవారు, ఇవన్నీ కూడా వికలాంగులకి కొంతమందికి పంపించేవారు. నాకు ఇద్దరు మేనమామలు ఉన్నారు, ఆనందరావు గారని ఒక ఆయన కుంటి, ఆయన సొంత ఇద్దరు కూడా మా బంధువులే. ఒక ఆయన మా అమ్మ తమ్ముడు, ఇంకొక ఆయన మా మేనమామ, మా అమ్మగారు మేనమామ బిడ్డ, ఇద్దరు మేనమామలే నాకు. వారిద్దరికి కూడా 50 రూపాయలు సహాయం చేసేవారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వాడపల్లి ఫలానా ఫలానా దైవచరుడు పంపిస్తున్నాడు. ఆనాటి నుంచి కూడా నేను మారలేదు. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను అయ్యో. నిజంగా ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, అమ్మగారు అయ్యగారు కూడా అప్పుడు కూడా ఇప్పుడు మా సంగతి గారు చెప్పారు కదా, దశమభాగమును వారి కష్టార్జేతల నుంచి తీసి ఇలాంటి వారికి సహాయం చేసేటువంటి వారిగా ఆ తల్లిదండ్రులు ఆ దాసులు ఉన్నారు కనుక ఈ రోజున వారి పిల్లల పిల్లలను దేవుడు దీవించాడు. చెప్పలు కొడదాం గట్టిగా దేవునికి. దీవెన అనేది బట్టినే రాదు, దేవుని బిడ్డల మన బిడ్డలు కూడా దీవించబడాలంటే నీవు కూడా ఏం చేయాలి? కానీ దైవజనుడి ద్వారా సంఘానికి సహాయము. దేవునికి స్తోత్ర. ఎత్రారుగా సహాయము కనుక నిజమే ఇశ్రాయేలునికి దేవుని బిడ్డలారా దేవుడు మోషే ఎన్ని సహాయాలు చేశాడు దేవుడి ద్వారా, దేవుని సేవకుడి ద్వారా మనందరికీ కూడా సహాయమే. దేవునికి స్తోత్ర. నిజమే, దేవుని సేవకుడు లేకుండా సంఘం లేదు, దేవుడి సాక్షాత్తు వచ్చి చేయడానికి లేదు. మధ్యవర్తిగా దేవుని సేవకులను పెట్టుకున్నాడు ఆయన. నిజమే దేవుని బిడ్డలారా, ఓ చాట దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయనకిష్టమైన కాపరులను దేవుడు నియమించాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. చిన్న వయసులో దేవుడు ఇష్టపడి మీకు నియమించినటువంటి దైవచేరుడు ఆయన. చెప్పలు కొట్టం గట్టిగా దేవునికి హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డ, ఆయనకిష్టమైనటువంటి కాపరులు దేవుడు నిర్ణయించాడట. నిజమే ఎద్దరా, ఇప్పుడు ఇశ్రాయేలందరికీ కూడా పేరుకు తగ్గినట్లుగా సహాయం. దేవునికి స్తోత్ర. అలాగే అహావా నది అంటే అర్థమేంటి? ఒక నది ఉంది, ఆ నది పేరు అహావా. ఆ అహావా నది అంటే ఏంటి అనేది వాక్యంలో మనం చూసినప్పుడు ఆ నది దగ్గర ఎందుకు చేయాలి,
ఇశ్రాయేలు పర్ణశాలలు కట్టుకుని ఉపవాసం చేశారు. కృతజ్ఞతాస్తుతులు 7 దినములు దేవుని కొరకు ఉన్నారు. కానీ ఈ ఎజ్రా అయితే ఎక్కడికి తీసుకెళ్ళాడంటే అహావా నది దగ్గర అని వాక్యం రాయబడింది. అహావా నది అంటే ఏమిటంటే నదికి 2 పేర్లు ఉన్నాయి. అహావా అనగా ప్రేమ అని అర్థం. రెండోది నేను బ్రతికేదను. అహావా అంటే అర్థం ఏంటి? ప్రేమ. రెండోది నేను బ్రతికేదను. నిజమే, నది ద్వారా ఈనాడు జలసరాసులు బ్రతుకుతున్నాయి. ఆ జలసరాసుల మీద ఎంతో మంది జాలర్లు బ్రతుకుతున్నారు. దాన్ని మత్స్య సంపద అంటారు. భూలోకములు ఎన్నో సంపదలు ఉన్నాయి, ఎన్నో ఖనిజ సంపదలు ఉన్నాయి. వృక్ష సంపద, పశు సంపద, మత్స్య సంపద, సంపదల్లో చాలా ఉన్నాయి. కానీ నదిలో ఎన్నో బ్రతుకుతున్నాయంట. మరి ఎజ్రా గ్రంథంలో, యెహెజ్కేల్ గ్రంథంలో కూడా అంటాడు, ఆ నది పారుతుందట. ఆ నదిలో ఎన్నో జీవరాశులు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ నది ఎవరు అయ్యంటే మన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. జీవ నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవ నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవ నదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఎండిన ఎముక, పాడాలందరూ కూడా, ఎండిన జీవ నదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా. ఎన్నో జీవరాశులు బ్రతుకుతున్నాయట. నిజమే, దేవుని బిడ్డ, ఆయన నమ్మిన వారిని ఆయన బ్రతికించే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్ర. దావీదు కూడా అంటాడు, నేను బ్రతుకు దినవలన్నీ నీ కృపాక్షేమములే, నా వెంట వచ్చును దేవా అన్నాడు. మాలాంటి సేవకులను కోట్లాది మందిని యావత్ ప్రపంచములు ఆయన బ్రతికిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమే దేవుని బిడ్డ. చాలామంది ఉద్యోగస్తులు నన్ను అడుగుతుంటారు, శేఖర్ గారు నాకు 70,000 జీతం అండి, అయినా సరిపోతా లేదండి, మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి, కార్లు మెయింటైన్ చేస్తున్నారు, బళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, చక్కగా బ్రతుకుతున్నారు, భలే 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 అంటే నేను ఒకటే చెట్టుగా చెప్తాను, ఒరే నాయన నీ జీతం నువ్వు తినాలన్నా, తిని ఇంకా తృప్తిపడాలన్నా, ఇంకా మిగలాలంటే నువ్వు ప్రభువుని నమ్ముకో నాయన. నిజమే పిల్లారా, నమ్ముకోలేరు, దేవుని కొరకు జీవించలేరు. నేను ఎందుకు మాటలు మీకు చెప్తున్నానంటే మాలాంటి సేవకులను దేవునికి స్తోత్ర. అహావ నది దగ్గర పిల్లారా, ఆ నది ప్రేమ. రెండోది పిల్లారా, నేను బ్రతికేతను. దేవుని స్తోత్రం చెప్పండి. బ్రతికిస్తుందట నది. చక్కని పేరు పిల్లారా, అహావ నది దగ్గర ఆ ఉపవాసం ఉంది. అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ నది గాలి, ఆ నది పక్కన నిజమే మనము కూడా ప్రభు మందిరములో. దేవుని బిడ్లారా, నిజంగా ఆశ్చర్యకరుడైన దేవుడి 2022లో మరి నిజంగా ఈ యొక్క మరి సెప్టెంబరు అక్టోబరు దేవుని బిడ్డ 2 నెలల మధ్యలో మనమందరం కూడా 31 తారీఖుల్లో దేవునికి మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన దగ్గర మనమందరము బ్రతుకుతున్నాము, గడుపుతున్నాము. దేవునికి స్తోత్ర. నిజమే దేవుని బిడ్డలారా, బ్రతికించేదట, బ్రతికించేవాడు కనుక ప్రేమ. యేసు ప్రేమ. దేవునికి స్తోత్ర. ఈ లోకంలో పిల్లలు ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ ఆ ప్రేమలన్నీ కూడా మాయ. కానీ యేసు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని స్తోత్ర. నిజంగా ఆ ప్రేమ గురించి దేవుడు చెప్తాడు. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, దావీదుకు చూపిన ప్రేమ శాశ్వతమైన, చెప్పాలి ఏమంటాడు ఆయన, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకును చూపుతాడట. దావీదు దేవునికి ఇష్టానుసారుడమైన మనుషుడు. మనం దావీదు లాంటి వారు కాదు, అలాంటి ప్రార్థన మనం చేయట్లేదు, ఆయనలాగా మనం పిలుస్తా లేదు. అయినా కానీ దేవుడు ఏమని చెప్తున్నా తెలుసా, దావీదుని నేను ఎంతగా ప్రేమించాను, దావీదుకి ఎలాగా శాశ్వతమైన ప్రేమ చూపించాను, అలాగే దావీదుకు చూపిన ప్రేమ నీకును చూపితని. చప్పలు కొట్టండి గట్టిగా దేవునికి. ఆ ప్రేమకు పిల్లారా మనం చప్పలు కొట్టాలి గట్టిగా. అది మార్పు లేని ప్రేమ, కలివరి ప్రేమ, మధురమైన ప్రేమ, మార్పు లేని ప్రేమ, మచ్చరము లేని ప్రేమ, అద్భుతమైన ప్రేమ, డంబము లేని ప్రేమ.
ప్రేమ. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, రాజా నీ సన్నిధిలో నుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. హల్లెలూయా. నిజమే దేవుని, ఆయనలో మనం బ్రతుకుతున్నాం, బ్రతికిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమ లేకపోతే మనం లేమే లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమే దేవుని బిడ్డ, ఈ లోక ప్రేమలు ఒకసారి ఇద్దరు యవనస్తులు ప్రేమించుకున్నారు. యవనస్తులు ప్రేమ అంటే మామూలుగా ఉండదు. మేము కూడా మెట్లోంచి వస్తున్నాం అనుకోండి, ప్రేమ అంటే మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయి, మా చిన్నప్పుడు ప్రేమ అయితే చెప్పడానికి భయపడిపోయాడు. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలంటే ఉత్తరం రాయాలి, అదే లవ్ లెటర్ రాయాలి. అది మళ్ళీ డైరెక్ట్గా ఇచ్చామంటే చెంప మీద కొడతదో లేకపోతే గోపు మీద కొడతదో ఏమంటుందో చెప్పించకూడదో ఏమంటుందో అని భయం వేసి మళ్ళా మధ్యలో మీడియాటర్ని పెట్టుకుని ఆడి ద్వారా అలాగ అందించేవాడు. ఆ చిన్నప్పుడు ప్రేమ చెప్తున్నాను. ఇప్పుడా డైరెక్ట్ అనమాట, చాటింగ్లు చీటింగ్లు సెల్లో నమ్మ పక్కన కూర్చొని కొట్టేస్తుంది. చదువు రాదు కదా, నాన్న పక్కనే కూర్చొని కొట్టేస్తుంది. హాయ్ అనంతనవా, హాయ్ బాగున్నా, హాయ్ ఎలాగున్నా, నేను చూడబోతుండలేను, నాకు నిద్ర వస్తలేదు, రేపు కలుపుతావా, కొట్టేస్తున్నారు. ఏం చేస్తాం, తింగర బంగరంలో పక్కన ఉండి ఏంటో పిల్ల ఏదో చేస్తుంది అనుకో. చూసారు ఎలాగైపోయిందో, ప్రేమకి భయం లేదు ఇప్పుడు. ఇలాగ ఇద్దరు యవనస్తులు ప్రేమించుకుంటే ఆడోళ్ళు చాలా గట్టోళ్ళని చెప్పాను కదా ఇందాక, మగోడు మట్టోడు చెప్పండమ్మా, అది ఆడోళ్ళు గట్టోళ్ళు. పాపం ఈ తింగరోడు ఏం చేశాడంటే గబగ ఉత్తరం రాశాడు. ఇలాంటి వానాకాలం ఉత్తరం రాసి పలానా నిన్ను గోదావరిని కలుతాను రా, నేను అక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు. ఎక్కడ అంటే ఇసుకరేంప దగ్గర వాడపల్లి. అయ్యి బాబు అక్కడైతే లారీలు గీరీలు చాలామంది వస్తారు, అక్కడైతే కుదరదు, విద్యాసరం లోకల్ కట్టుకు వెళ్ళిపోదాం. అయ్యో చాలా దూరం పెట్టేసావు. సేరసు ఉత్తరం రాయదడికి అలా వర్షం కురిసేస్తుందంట. ఆడు వర్షాన్ని తడిసి వెళ్ళిపోయాడు పాపం వాడు తింగరోడు, అక్కడ వర్షంలో తడిసిపోయి చూస్తున్నాడంట. ఈలోగా ఇవిడు మళ్ళీ తిరిగి పంపించింది మీడియాటర్ పుత్రం ఏమని, వర్షాన్ని నేను తడిసిపోతాను, నా ఎయిర్ స్టైల్ అంతా తడిసిపోద్ది, నేను రాను అన్నాడు. ఏం తడిసిపోద్ది, ప్రియుడి కోసం ఏం తడిసిపోద్దంట. చూసారా మాయదారి ప్రేమలు ఎలా ఉన్నాయి, దిక్కుమాలి ప్రేమలు. ఇప్పుడు ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా, త్యాగం. తప్పుడు కొట్టుకట్ట దేవునికి. అందుకే ప్రేమమైన దేవుడు నా యేసయ్య కలివరి సిలువలో దేవుని పెట్టినారా, నా కోసం నీ కోసమైన ప్రాణాన్ని పెట్టిన దేవుడు. కలువరి ప్రేమ ఎంత ప్రేమ, ఆ ప్రేమ రాళ్లతో కొట్టినా, బొమ్మలు మూసినా, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టినా, ఇనప శుభలతో కొరడాలతో కొట్టినా అబ్బానలేనిటువంటి ప్రేమ, అమ్మానలేని ప్రేమ. ఆయన కొట్టినటువంటి పిల్లల రాణులు వారు చాలా బలమైన వారు. చరిత్ర చెప్తా ఉంది ఐదుగురని అంత బలవంతులు యోధులు. ఒకడు కొట్టి కొట్టి అలిసిపోయి పక్కకి వెళ్ళి మొంత నీళ్ళు తాగాడు. రే ఆడే మనిషిరా బాబా, అయ్య బాబా నువ్వు అంటలేదు అంటలేదంట్రా, అమ్మాని కూడా అంటలేదంట్రా, అయ్య బాబా ఏం దెబ్బలు రయ్యా, కచ్చితీరా కొట్టాను రా బాబా, అయినా ఒళ్ళు ఇచ్చేసాడు కానీ ఒళ్ళంతా తూట్లు తూట్లు అయిపోతుంది కానీ అయ్యో 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 అని చెప్పి ఆడి మొంత నీళ్ళు తాగి పక్కనెట్టి నువ్వు కొట్టడానికి కొరడా ఇచ్చేస్తే నేను ఆయన అబ్బా అనిపిస్తాను చూడు అని ఇంకొకటి వేరే మీరు బయలుదేరిపోయి ఎవరమ్మాలో రోమా ప్రభుత్వ రాణులు వారు సైనికులు. రెండో వాడు వెళ్ళి దేవుని బిడ్డలారా, వారు యేసుప్రభు వారికి చూపించి కళ్ళ ముందు దులిపి చచ్చిపోతావు నువ్వు అన్నట్టుగా వాడు చూపించి కొట్టిన దేవుని బిడ్డలారా, నా దేవుడు అమ్మా అనలేదు. దేవునికి స్తోత్ర. అబ్బా అనలేదు, ఎన్ని దెబ్బలు పడినా. అదే మనకు దేవుని చిన్న రాయ అలాగ గడప దాటి రోడ్డు మీదకి వెళ్ళామనుకుంటే అలా పూతంతా బొటన నీళ్ళకి తగిలి పౌడర్ ఇవ్వడం హాస్పిటల్ తీసుకెళ్తాను. ఆయన ఎన్ని దెబ్బలు కొట్టారు, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జిన్నుల కోసమే, ఈ జగతి కోసమే,
ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. ఎంత ప్రేమ దేవుని బిడ్డలారా, పుట్టిన వారిని ప్రేమించిన ప్రేమ. ఆ సిలువలో పిల్లారా తినమెల్లా చేతులు చాపి మానవాళిని పాపులందరినీ కూడా ఇదిగో అని ప్రేమిస్తున్నటువంటి యేసు ప్రేమ, మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. ఆ ప్రేమకు ప్రతివాడు మారవలసిందే. దేవునికి స్తోత్ర. నిజమే దేవుని బిడ్డలారా, ఎందుకు మాటలు నేను మీకు తెలియజేస్తున్నానంటే, అహావా నది దగ్గర వారు అందరూ మోకరించినప్పుడు, ఆ అహావా నది గాలి తగులుతున్నప్పుడు, ఆ అహావా నది గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ. రెండోది పిల్లారా, నేను బ్రతికేదన్నా యేసు ప్రేమను బట్టే ఈ కుపాశాఖర్ బతుకుతున్నాడు. ఏనాడు చచ్చిపోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? నేను కూడా యవనకాలంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమిస్తే దేవుని బిడ్డలారా చెప్ప పెట్టకుండా అది వేరే పెళ్లి చేసి వెళ్ళిపోయింది. నిజం చెప్తున్నాను. ఇంకప్పుడు నేను వెంటనే నాగేశ్వరరావు గారిని తలుసుకుని, అక్కనే నాగేశ్వరరావు గారిని సీనియర్ నటుని తలుసుకుని, ఒక్క పిల్లలంటే పెట్టుకోలేదులేండి, కరిసేద్దేమని మందు కూడా కొట్టలేదు, కళ్ళే తాగాను. ఇంకెంతనే బీడీపీకులు అనమాట. ఏ పీకులమ్మా? ఇక బీడీపీకులు పీల్చుకుంటా, కళ్ళు తాగుతా, దాన్ని కలవరిస్తా ఉంటే అది వస్తుందా? వెళ్ళిపోయింది. ఇంకొకరితో హ్యాండ్ ఇచ్చేసింది. ఏమిచ్చిందంట? హ్యాండ్ అంటే అసలు చెయ్యించుకోవాలి, కానీ నాకేం అర్థమవుతుంది మరి హ్యాండ్ ఇచ్చమంటే ఏంటో. హ్యాండ్ ఇచ్చారని కలిగారు. ఇప్పుడు నేను ఇద్దరు హ్యాండ్ తీసుకున్నాం అంటే ఏంటి అర్థం? కలిసి ఉంటామని. మరి ఇదేమి హ్యాండ్ ఎత్తమంటే ఏంటంట? అయ్యగారు హ్యాండ్ ఇవ్వండి. వదిలా వదిలా వదిలించుకుని వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఎందా నేను చెప్పాను కదా, ఆడోళ్ళు గట్టోళ్ళు మగోడు అంతే. ఎప్పుడు వెంటనే మగోడు వెంటనే సాల్వ్ అయ్యేసేసి ఒక పిల్ల నట్టేసుకుని దేవదాస్ అయిపోతాడు అన్నమాట. అమ్మాయి మీరు మంచోళ్ళు, అమ్మాయి గట్టోళ్ళు అని చెప్పాను అనగా. దేవుని బిడ్డలారా, ఈ లోక ప్రేమల మాయా. కానీ నా యేసు ఆ దినాలలో నా ప్రభు అయిన యేసు నన్ను దర్శించి అన్నం మానేసి చీకు చింతలతో జీవిస్తున్నప్పుడు నన్ను దర్శించిన కలువరి ప్రేమ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. చెడిన నన్ను కడిగిన ప్రేమ, పడిన నన్ను లేపిన ప్రేమ. మరువ జాలని ప్రేమ. ప్రేమ మరపురాని మధుర ప్రేమ. యేసు ప్రేమ నా యేసు ప్రేమ. ఆమేన్. యేసు ప్రేమ నా యేసు ప్రేమ. యేసు ప్రేమను మనము తలంచామంటే దేవుని బిడ్డలారా ఆయన శాశ్వతంగా మనల్ని ప్రేమిస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమే దేవుని బిడ్డ, నేను ఇప్పటికించుమించుగా 30 సంవత్సరాల నుంచి నా ప్రభువుని ఈనాటికి రేజింబగల్లో ఆయన ప్రేమిస్తూనే ఉంటా. దావీదు కీర్తనలో దేవుని బిడ్డలారా 5వ కీర్తన 3వ వచనంలో ఉదయకాలమున నా కంఠస్వరము నీకు వినిపించేదను అన్నట్లుగా నా పక్కనున్న నా భార్యతో మాట్లాడు, నా బిడ్డలతో మాట్లాడు. ఉదయకాలం లిగిస్తే నా ప్రాణ ప్రియుడైన నా యేసుతో నేను మాట్లాడుకుంటాను. దేవునికి స్తోత్ర. ఆయన పొగడమే నా పని, ఆయన ఆరాధించడమే నా ఆనందం. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, దైవజనుడు చెప్పినట్టుగా అందరూ కూడా ఇశ్రాయేలీలందరూ పిల్లారా ఆహావ నది దగ్గర బిడ్డలతో చిన్నలతో పెద్దలతో అందరూ కూర్చొని ఇప్పుడు దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే ఉపవాసము ఉన్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఉపవాసం ఉండడని ఎత్తున ప్రకటిస్తే అందరూ ఏమైపోయారో తెలుసా? మీకులాగా. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మనకి ఎవరా నది ఏసే? దేవుని స్తోత్రం చెప్పండి. ఇదిగో మనమందరం ఆయన కల్వరి మందిరంలో. దేవునికి స్తోత్ర. ఆయన కల్వరి గాయాలలో, ఆయన ప్రేమలో, ఆయన కృపలో ఈ రాత్రి మనం ఆయనను పొగుడుకుంటున్నాము, ఆయన ప్రేమను మనం తలంచుకుంటున్నాం. అయితే పిల్లారా 4 మాటలు చూద్దాం. మొట్టమొదటిగా యజ్రా ఏం చెప్తున్నాడయ్యా అంటే వాళ్ళందరికీ చెప్తున్నాడు. చదవండి. అప్పుడు దేవుని సన్నిధిని చూడండి పిల్లారా, మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని
చేస్తున్నారట, ఏడుస్తున్నారట. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా అందరూ కూర్చున్నారు, ఉపాకరించారు, నిలబడ్డారు. వృద్ధులు, పెద్దలు, చిన్నలు, గర్భిణీ స్త్రీలు, రకరకాల వయస్సు కలిగిన వారందరూ కూడా ఆహ్వాన దగ్గర కూర్చుని దేవుడిని యెహోవాని పిలారా, దేవా అని వారు ఏం చేస్తున్నారంటే దుఃఖపడుతున్నారట. ఏడుపు తినే రాదు, తినవుతుందా? బైబిల్లో ఏడుపులు 7 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలమ్మా? ఇప్పుడు ఏడుపుల కోసం మీకు చెప్పను. నిజమే దేవుని బిడ్డ, ఇంటికి వెళ్ళాక ఏడుద్దాం, దేవుడి దగ్గర ఏడుద్దాం, ప్రార్థనలో ఏడుద్దాం, దేవుని స్తోత్రం చెప్పండి. ఏడుపు తినే రాదు. ఒకవేళ దేవుని సన్నిధిలో అమ్మా మిమ్మల్ని మీరు దుఃఖపరచుకుంటే ఆడవండి, దేవీజీలు గంట అరిసినా మీకు ఏడుపు రాదు. అదే టీవీ కడ కూర్చున్నాం అనుకోండి, చిన్న కోడలో, పెద్ద కోడలో, లేదా అత్త కోడలో, అత్తగారు తాళాలు ఇవ్వలేదని చెప్పి దేవుని బిడ్డలారు అందనుకోండి, అయ్యో ఎలా తోసేసిందో పాపం, అత్తగారు ఎంత కఠిన అత్తురాలు, కోడలు ఎలా వెళ్ళిపోతుంది అని ఇలాంటి సీన్ని చూసామనుకోండి, ఇంకా అలాగ వాళ్ళ గుర్తునే దుర్మని కానీ ఆ సినిమాలో హీరోని పొడి చేస్తున్నారనుకోండి 10 కోట్లు, అయ్యో హీరో చచ్చిపోతున్నాడు, నా పెబాస్ చచ్చిపోతున్నాడు, నా మహేష్ చచ్చిపోతున్నాడు, నా మోహన్ బాబు చచ్చిపోతున్నా, శోభన్ బాబు చచ్చిపోతున్నాడు, నా హీరో చచ్చిపోతున్నాడు అని అలా బలబలబలబల గుర్తునే వచ్చేస్తాయి. ఇక్కడ దైవజనుడు గంట సేపు అమ్మా మీ పాపాల గురించి చెప్పుకోండి, ఏడవండి, ఆయన గాయాలు దేవుని తలంచి ఇక్కడ పెట్టిన ఆయనే వచ్చి నిలబడి గాయాలతో కనపడ్డా, ఏడుపు రాదు. ఎందుకంటే మొండు హృదయాలు, గట్టి హృదయాలు, బండ హృదయాలు మీరు కదమ్మా. ఈ కలవర్రి మిషన్, కలవర్రి చచ్చేవాళ్ళు మీరు చాలా మంచివాళ్ళు, మెత్తనోళ్ళు మీరు. దేవుని స్తోత్రం చెప్పు. నిజంగా అలా కూర్చుంటే వడవల వాళ్ళు ఉత్తునే మరి కారిపోతాయి, టీవీ కాడ కారిపోయినట్టు, సినిమా హాల్లో కారిపోయినట్టు ఉత్తునే ఉత్తునే అలాగా. ఉపవాస పూటాల్లో మనం ఏం చేయాలో తెలుసా? కన్నీరు కార్చాలి. దేవుని స్తోత్రం చెప్ప. కనీసం దేవుని పాదాల మీద, ఆయన 2 పాదాల మీద నీ 2 కళ్ళల్లోంచి 2 కన్నీటి బట్టలు రాల్చి, దేవా నన్ను నా బిడ్డలు బ్రతికిస్తున్నా. మా సంఘ పెద్ద గారు ఎందుకు సాక్ష్యం ఇచ్చాను అయ్యగారిని అడిగి తెలుసా? ఆయన గురించి నేను దర్శనం చూశాను, బతికితే ప్రభువానికి సాక్షిగా నేను తిప్పుతానన్నాను, తన భార్య కూడా నాతో నిబంధన చేసింది, దేవుడితో చెప్పింది. అన్నయ్య నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా 2 మాటలు చెప్పించు, ప్రభు కోసం 2 మాటలు చెప్పించు. అందుకే 15 నిమిషాలు అడుగుతాను మా సంఘ పెద్దగాని తీసుకెళ్ళి. మరణశాయిలోకి 4-5 సార్లు వెళ్ళిపోయాడు. నేను ప్రార్థన చేసి ఏడ్చాము ఆయన కోసం, మంచోడే. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను తెలుసా? దేవుని పెట్టలారా, ఏడుపు అనేది ఉత్తినే రాదు. ఏడుపులు 7 రకాలు. నిజమే దేవుని పెట్టలారా. ఏడుపులు ఎలాంటి ఏడుపులు చెప్పనా? ఎవరైనా పక్కింటి చచ్చిపోయారు అనుకోండి, కొంతమంది ఏడుపుతారు, బత్త చచ్చిపోయాడు అనుకోండి, భలేగా ఏడుపుతారు. అలా నాకు బాధ అవుతుంది, ఒకసారి కనిపెడుతుంటాను ఇలాగా, ఓరు దేవుడు, ఎవరు దేవుడు, మా దేవుడు, మా దేవుడా, నా దేవుడు, నా దేవుడు, నా మొగుడే దొరికాడు, ఆ దేవుడు, దేవుడా, దేవుడు, దేవుడా. ఎవరినా భర్తో భర్తో, నా మొగుడు, నా మొగుడు అందం, ఆడి పేరు ఆడు పాడి పడిపోయి ఉంటుంది, కానీ దేవుడు మాత్రం తిడతా ఉంటుంది, నా దేవుడు, నా దేవుడు, మా అయ్యగారు దేవుడు, దేవుడా, నా మొగుడే దొరికాడు. అంటే అర్థమేంటి? నా పక్కింటి దాని మొగుడు లేడా, ఈ పక్కింటి దాని మొగుడు లేడా, నా ఇంటి దాని మొగుడు లేడా, నా ఇంటి అనగా దాని మొగుడు లేడా, ఇంతమంది మొగుడు ఎత్తుకుని నా మొగుడే దొరికాడా, దేవుడు, దేవుడా. మీరు ఎప్పుడన్నా చూసారా? మీకు అయ్యేం తెలుసులే, మీరు కూడా ఆడవాళ్ళు కదా, పాపం ఎల్లగా వృత్తిని కరిగిపోయి ఆడవకమ్మా ఆడవక పోలే అని మీరు ఏడుతారు. నేను కనిపెడతాను అక్కడ. ఏమమ్మా దేవుని చుట్టుకుని ఏడుతున్నారు ఏంటి? తాగి తాగి చచ్చిపోడు కదా, తినొద్దంటే కై నీళ్ళు తిన్నాడు కదా, తినొద్దంటే తాగుడు తాగేశాడు కదా, ఊరే చచ్చినోడా, తాగొద్దంటే తాగావురా, తినొద్దంటే తిన్నావురా, దిక్కుమాల సాగు తెచ్చుకున్నావురా అని ఎలా తిట్టరాన్ని? ఎవరిని తిడతున్నారో చూసావా? చచ్చిపోయినప్పుడు కూడా కుళ్ళా మనిషి అంత అసూయపడంటే, చచ్చిపోనప్పుడు కూడా తెలుస్తుంది అసూయ. అందుకే దేవుడు అన్నాడు ఎవరి మీద అసూయ పడకూడదట. ఏం పడకూడదమ్మా? అసూయ చాలా ఘోరం. అసూయ ఆశీర్వదించదు, ఆశీర్వదానికి రానవ్వదు. దావీదు మీద సౌలు అసూయపడే కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. నిజమే దేవుని పెట్టలారా. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను తెలుసా? ఉత్తునే దేవుని విషయములు ఎద్దరా చెప్పగానే ఇస్రాయేలందరూ ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారు? దేవా మా పితరులు దోషము చేశారు అయ్యా, మమ్మల్ని కనికరించి మమ్మల్ని పెంచుతున్నావు, పోషిస్తున్నావు అయ్యా, ఏమి చిన్న రుణం తీర్చగలము నాయనా అని ఆయన చేసిన ఉపకారములను తలంచి మేలులను జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా, అంతగానో దేవుని బడి వారు ఏడుస్తున్నారట, పాపాల గురించి ఏడుస్తున్నారు, వారి గురించి ఏడుస్తున్నారు. చూడండి అక్కడ మొట్టమొదటిగా నా గురించి అంటే వారి గురించి చూడండి పిల్లారా, మేము దుఃఖపరచుకొని మాకును చూడండి పిల్లారా, వారికి వారే దుఃఖపరచుకుంటున్నారు. నెంబర్ 1,
నాలుగు మాటల్లో ఒకటి, వారికి వారే దుఃఖపరచుకుంటున్నారు. నిజమే బిడ్డలారా, దేవుని దగ్గర కూర్చొని నేను మా సంఘ బిడ్డలకు ఒకటే చెప్తాను, ఉపవాస కూటాలు ఎప్పుడైనా సరే అమ్మా నీకు ప్రార్థన నడిపింపు రాకపోతే కొంతమంది తూతు మంత్రం తొమ్మకాయ మంత్రంలా లేపేసి ప్రార్థన చేసి రెండు ముక్కలు చెప్పి లేచిపోతారు. ఎక్కువసేపు చేయబుద్దేది నిజమే పిల్లారా, లోకంలో గడిపినట్టు టీవీ కానీ గంటల గంటల కూర్చున్నట్టు ప్రార్థనలు ఐదు నిమిషాలు రెండు ముక్కలు చేసి తుప్పును లేచిపోతారు. కొంతమంది ఉన్నారు ప్రార్థనా పరులు, మహాతల్లులు మీరంటే వాళ్ళు, దేవునికి స్తోత్రం. అమ్మా నీకు ప్రార్థనలు నడిపింపు రాకపోతే దేవుడు నీ జీవితంలో చేసిన ఉపకారాలనే చూసావా, అవి తలంచుకోకూడదు కూడా దావీదులాగా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామాన్ని సన్నుతించని. అలాగే నీ ప్రాణంతో నువ్వు చెప్పుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీ గుండు సొక్కి ఎక్కి ఎక్కుంటే వెంటనే నూతిలో నీళ్ళు ఊరినట్టు నీ కళ్ళల్లో కన్నీళ్ళు దేవుని బిడ్డలారు ఊరిపోయి అంతటా అలా జల 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 రాలిపోతాయి. ఆయన ఉపకారాలను తలుచుకోలేదనుకో నీ గుండె సొక్కదు, నీ గుండె ఏడవదు, దుఃఖపడదు, పశ్చాత్తాపం రాదు, నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాదు. అలా చెయ్యమ్మా, కూర్చో, ఉపకారాలు తలంచుకో. నిజమే పెట్టారా, ఆ కలువరి సిలువలో యేసయ్యను చూస్తే, ఆయన దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పడిన శ్రమను జ్ఞాపకం చేసుకుంటే నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు రాక మానవు. దేవునికి స్తోత్ర. అందుకని పిల్లారా మా గురించి వారికి వారే దుఃఖపరచుకుంటున్నారంట. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు సిలువేయబడి పిల్లారా ఆయన కొరకు కొండ మీదకి తీసుకుని పోతుంటే యెరూషలేము కుమార్తెలు అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు దేవుని బిడ్డ ఆ సిలువ మోస్తూనే ఆ యొక్క యెరూషలేము కుమార్తెలతో ఆయన చూసి చెప్తున్నాడు, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడువుడి అని ఆ సిలువను దేవుని బిడ్డలారా మోసుకుని పోతున్నాడు. ఎందుకు మీకోసం ఏడవండి మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నాడంటే, నా సిలువ మీద ఉన్న నా భుజాల మీద ఉన్న ఈ సిలువ భారం, నా ఒళ్ళంతా తగిలిన దెబ్బలు గాయాలు చూసి మీరు బాధపడుతున్నారు, నేను మరణిస్తున్నానని. ఇవి మీ పాపాలే, మీ బిడ్డలు చేసిన పాపాలే. మీ బిడ్డలు ఇంకా పెద్దవారై పాపములో బ్రతకకుండా పాపము చేయకుండా మీ పిల్లల కోసం మీకోసం ఏడవండి అని ఆ మాట, మీకోసం మీ పిల్లల కోసం ఏడువిడి అని యేసు ప్రభు వారు చెప్పారు. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, నాడు ఇశ్రాయేలీయులు మన పితరుల యొక్క దోషాలను జ్ఞాపకం చేసుకుని వారు ఏడ్చారు, వారికి దేవుడు చేసిన ఉపకారములు బట్టి ఏడుస్తున్నారు. దేవుని బిడ్డలారా, మన గురించి మనము కూడా నీ ఒంటరితనములో దేవుడు నీకు చేసిన విషయములు కార్యాలలో ఒంటరిగా నువ్వు కూర్చుంటే ఏడుస్తూ ఉంటావు. ఒకసారి నేను మనసు మీద అలాగే తల వేసుకుని అలా పడుకుని అలాగే ధ్యానం చేసుకుంటే నా కళ్ళల్లో నీళ్ళు అలా కారిపోతుంది. మా పిల్లలు అలాగే నా రూమ్ నుంచి దాటి వెళ్తా ఉంటే ముగ్గురు చూశారు. చూసి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, మమ్మీ డాడీ ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగారు. ఆవిడ నోటగదిలోకి, యా కారణం ఏంటి, ఎవరన్నా తిట్టారా, నువ్వేమో తిట్టావా, నో, మరి ఏంటి, దేవుడు చేసిన మేలులు ఆయన చేసిన కార్యాలను బట్టి మీ డాడీ దేవుడి కన్నీరు కార్చుకుంటున్నాడు మరా. దేవునికి స్తోత్రం. నిజమే బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే గువ్వ దుఃఖారామం చేస్తుందట, దాని కళ్ళల్లో ఎప్పుడు కన్నీళ్ళు ఏమవుతుంటాయి, కారుతూనే ఉంటుంది. అలాగే ఎద్దును చూడు, ఎద్దు కూడా దేవుని బిడ్డలారు ఎప్పుడు కూడా అది అలాగే కార్చినటువంటి ధార కనపడుతూనే ఉంటుంది. కట్టేసినా మోసినా మొయ్యకపోయినా పొలమెల్లినా పొలమెల్లకపోయినా ఎద్దుకున్న గుణం ఏంటో తెలుసా, తన కన్నీరు కార్చుకుంటూనే ఉంటుంది. అందుకే ఎద్దు గురించి యెషయా గ్రంథం మొదట జీవన అంటాడు కదా, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వానే తొట్టి తెలుసుకుని. ఎద్దు ఎవరిని ఎరిగిందంట, తన కామందుని గట్టి చేసి పెంచి పోషించి కడిగి శుభ్రం చేసి శుద్ధి చేసి ఆలన పాలన చూస్తున్నటువంటి తన కామాందుని గురించి దేవునికి స్తోత్ర. అలాగే మనల్ని కూడా ఆయన పెంచి పోషిస్తున్న దేవుని గురించి దేవుని బిడ్డ, ఆయన చేసిన మేలు ఉపకారములు దేనిని మరవకు. దావీదు తన జీవితంలో దేవుని బిడ్డలారా గొప్ప గుణమేంటో చెప్పన, తాను అద్దం ముందుకెళ్ళి నిలబడి, దావీదు మహారాజా నీ నెత్తి మీద కిరీటము, నీ చేతిలో రాజదండము, నువ్వు వేసుకున్నటువంటి బట్టలు రాజవస్త్రం,
అబ్బా ఎంత కృపదేవుడు నీకు ఇచ్చాడు. అద్దంలోనే మాట్లాడుకుంటున్నాడు. ఎవరితో? తనకు తానే. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధమైన నామాన్ని సన్నిధించు అంటే దేవుని బిడ్డలారా మనకు మనమే మాట్లాడుకోవాలి. ఇదివరకు ఎవడన్నా దారంట మాట్లాడితే పెచ్చోడని కూడా, ఇప్పుడు అలా కాదు. ఎవరికాడే మాట్లాడుకుంటే వెళ్ళిపోతుంది, వచ్చేస్తున్నా నన్ను ఏంటంటే చెవుల్లో ఏంటి ఎట్టుకుంటారు దూదా, ఏంటి ఎట్టుకుంటున్నారు అని నల్లయ్య, ఏంటి బ్లూటూత్లా ఏరు బాగా చెప్పండమ్మా, నాకు నోరు తిరగదా, ఇయర్ ఫోన్సా? అయ్యో నాకు రావట్లేదు అండి అయ్యారు, వాళ్ళతో చెప్పిద్దామని. అయ్యా ఏటమ్మా పెట్టుకుని పిచ్చోళ్ళ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా లారీ వస్తుందో కారు వస్తుందో ఏమొస్తుందో, వెనకాలోడు వస్తున్నాడో సైడ్ ఇవ్వాలో ఏమివ్వాలి లేదు, వీడికి మైండ్ అంతా అక్కడే. దేవుని బిడ్డలారా నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దావీదు దేవుని బిడ్డలారు తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడు. భార్యని కాకేసి మీకాలో నిలబడు, నా దేవుడు చేసిన కార్యములు నిలవే చెప్తానంటే నాకు పనిలేదా? భార్య ఎంతలేదు బిడ్డలారా, దేవుడు మనల్ని ఇంత ఆశీర్వదించాడంటే కారణం ఏంటో చెప్తానంటే నాకు పనిలేదా డాడీ? భార్య బిడ్డలు ఎవరు అయ్యారు? పనివారు చెప్తే అయ్యా మేము కావాలి కాయొద్దా, అందుకని ఎవరికి చెప్పకుండా దావీదు అద్దం ముందుకెళ్ళి తనకు తాను చూసుకుని ఏమనుకుంటున్నాడు, నా ప్రాణమా నువ్వు యెహోవా ఏం చేయాలి, సన్నిధించాలి ఆయన పరిశుద్ధమైన నామాన్ని, ఏం చేయాలి ఆయన చేస్తున్న మేలు ఉపకారాలు మరొకే అని తను అర్థంలో మాట్లాడుకుంటున్నాడు. అద్దాలంటే ఆడవాళ్ళు చాలా ఇష్టం కదండి, భర్త కంటే బాబు ప్రేమిత కదమ్మా, అద్దం అంటే ఆడవాళ్ళకి చాలా ముద్దు. భర్త బిడ్డలు కట్టుకుని బ్యాగ్ కట్టుకుని ఆటో కోసం బస్సు కోసం రోడ్డు మీద ఉంటే ఇంకా మీరు సర్దుకుంటా వస్తానుండండి వస్తానుండండి, కంగట్టి వచ్చేసిందా బస్సు ఆడమని ఆడు ఆగుతాడా? ఆటో వాడైతే ఆగుతాడు, పోనీ ఇంకా కుదంతో గంట ఎక్కువ సేపు ఉన్నాడంటే అడిగి ఎక్స్ట్రా ఇవ్వచ్చు డబ్బులు. బస్సు వాడు ఆగుతాడమ్మా, ట్రైన్ ఆగుతుందా? ఇంకా సర్దుతూనే ఉంటారు మీరు. అమ్మాయి ఏమనుకోకుండా ఆడవాళ్ళకి అందం పెట్టాడు, అందుకే మగోడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీ ఆయన మిమ్మల్ని బాగా ప్రేమిస్తా కారణం ఏంటనుకుంటున్నా, అందం గందం అన్నీ మీకే పెట్టాడు, అందుకే నా చెప్పాను కదా గట్టితనం కూడా మీకే ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పు, నిజమే దేవుని పెట్టారా దావీదు. అందుకే ఎవరిని పిలవకుండా అద్దం ముందు నిలబడి మాట్లాడుకుంటూ, దావీదా నువ్వు ఎలా ఉండేవాడు, ఎలాగ అయిపోయావురా, గొర్రెలు కసుకునేవాడువా, తలపాక చుట్టుకునేవాడువా, ఈ రోజున దేవుడు నీకు బంగారం కిరీటం పెట్టాడా అని కిరీటం తీసి పక్కన పెట్టాడు. నీ చేతిలో రాజదండమా, నువ్వు శాసిస్తే జరుగుతున్నాయి కార్యాలు. కానీ ఆనాడు గొర్రెలు కోసం కాసుకునే దానికి దుడ్డు కర్రా పక్కన పెట్టేశాడు రాజదండం. ఎంత రాజవస్త్రాలు రా నీకు, రాజవస్త్రం తీసేశాడు. మళ్ళా తన పాత స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా ఆయన సితారా వాయించేవాడట. ఏం వాయించేవాడమ్మా? తేడా మళ్ళా తీసుకుని నేను దావీదులాగా పాత దావీదులాగా ఉండాలి, నేను రాజునైనా మర్చిపోకూడదని దేవుని బిడ్డ దేవునికి కృతజ్ఞత కలిగి రాజవస్త్రాలని తీసి తన స్థేన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని ఏం చేసేవాడండి? స్తుతించేవాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆ మాట తను రాసుకున్నాడు, తన ప్రాణం తను చెప్పుకున్నాడు. బిడ్డలారా దావీదు ఉత్తిన ఏడ్చేవాడు, దేవుడి చేసిన ఉపకారాలకు కన్నీరు కట్టేవాడు. మనం కూడా ఉపవాస దినాల్లో ఆయన చేసిన ఉపకారాలు, ఇలాంటి ఉపవాస పూటలు ఎన్నో దేవుడు జరిగించాడు దాసుల ద్వారా, ఎన్ని మేలును పొందాం. రెండోది పిల్లరా, మా గురించి, మా బిడ్డల గురించి, మా పిల్లల గురించి. రెండో మాట ఏంటమ్మా? మా చిన్నవాణి గురించి. ఇప్పుడు పిల్లల గురించి ఏడుస్తున్నా, పిల్లల భవిష్యత్తు గురించి ఏడుస్తున్నా. దేవునికి స్తోత్రా. ఇప్పుడు ఈ దినాలలో దేవుని బిడ్డలారా మన బిడ్డల గురించి మనం ఏడవకపోతే పొద్దున్న వారు పిల్లారా మనల్ని ఏడిపించేవారుగా ఉన్నారు. ఇవాళ ఎక్కడైనా మంచి పిల్లలు ఉన్నారంటే ఇదిగో ఇలాగ చర్చిలో ఉన్నవాళ్ళే తప్ప బయట ఎక్కడా చిన్నపిల్లలు లేరు. నిజమే దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఏలియా కాలంలో కూడా దైవజనులు విలువ లేకుండా బోడివాడా బోడివాడా బోడివాడని ఎటకారం చేసినటువంటి బాలురులట. దైవజనుడి పిల్లలు ఎటకారం చేస్తే ఆడ ఎలుగుబంటులు వచ్చి చంపి ఈనాడు సేవకులకు పేర్లు పెట్టేవాళ్ళు. ఇవాళ చిన్న చిన్న పిల్లల ఎటకారం, పాపము, పాపం అంటే ఏంటో తెలిసిపోయింది. నిజమే దేవుని బిడ్డల, భూతు బొమ్మలు అంటే ఏంటో తెలిసిపోయింది. ఇవాళ పిల్లల బాల్యం నుండి చెడిపోయారు, అందుకే దేవుడు అన్నాడు వాడు బాల్యం నుండి చెడిపోయినవాడు. ఆది కాలంలో అంటాడు కదా దేవుడు, ఆది కాలంలో చెప్పాడు వాడు బాల్యం నుండి ఏమైపోయినాడు, చెడిపోయినాడు. ఇక నరులతో నేను ఎంత మాత్రం వ్యాజ్యమాడను. నిజమే పిల్లారా,
నువ్వు బిడ్డల కంఠం కాదు, నీ బిడ్డల గురించి ఆడవాలి. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, తల్లి నువ్వు నవమాసాలు మోసినటువంటి నీ బిడ్డని కనడం గొప్ప కాదు, వారిని పెంచడం గొప్ప, వారిని అభివృద్ధి చేయడం గొప్ప. అందుకే బైబిల్లో పిల్లారా, స్త్రీ తల్లులు చేసిన ప్రార్థనలకి బిడ్డలు ప్రయోజకులయ్యారు. దేవునికి స్తోత్ర. తల్లి ప్రార్థనే బిడ్డలు ఏం చేస్తుంది అంటే గొప్పవాడిగా చేసి. ఈరోజు నా దైవజనుడు ఎంత గొప్పోడయ్యాడంటే, ప్రపంచ దేశాలు తిరుగుతున్నాడంటే తల్లి తండ్రులు చేసిన ప్రార్థన. చక్కని భార్య, చక్కని బిడ్డలు, చక్కని ఆత్మీయ బిడ్డలు మీరందరూ ఎంత కృపించాడంటే ఒక తల్లి చేసిన ప్రార్థన. నీవు కూడా నీ బిడ్డల గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అన్న తన బిడ్డ కోసం ఏం చేసింది? ప్రార్థన చేసింది. గొప్ప ప్రయోజకుడయ్యాడు. దేవుని బిడ్డల న్యాయాధిపతి, దేవుని సేవకుడు. దేవునికి స్తోత్ర. ఆగరు దేవుని బిడ్డలారా, తన బిడ్డను తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ బిడ్డ గురించి ఏడుస్తా ఉంది. దేవా, ఇస్మాయేలు చనిపోతాడేమో నేను ఏడుస్తున్నప్పుడు. దేవదూతను దించిన తల్లి స్తోత్రం చెప్పవా? నీ మర విన్నాను మా అని వెంటనే దీవించిన దీవెనలు. దేవునికి స్తోత్ర. ఈరోజున పిల్లలు ఆగరమ్మ చేసిన ప్రార్థనకి ఈనాడు అరబ్ కంట్రీస్, దుబాయ్, కువైట్, మస్కట్, ఇలాగ ఎన్ని దేశాలు ఈ కుమారుడి యొక్క కడుపులో నుంచి 12 మంది రాజులు. దేవునికి స్తోత్ర. ఎన్నో దీవెనలు అక్కడ కనపడతాయి. 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు నిజంగా ఇస్మాయిల్కి. తల్లి ప్రార్థన. ఎవరు లేని ఎడారిలో పడేసి వాడి మరణాన్ని చూడలేను, నాకేంటి బ్రతకని తల్లి కన్నీరు కాచేడుస్తుంది. బిడ్డలారా, ఎంతమంది ఉన్నారో దేవుని వాక్యములు, ఎంతమంది స్త్రీలు మోషే గారు తల్లి, అయ్యో నా బిడ్డని, అయ్యో ఎంత దౌర్భాగ్యము, అయ్యో అని నైలులో పిల్లారా చెమ్మబిడ్డలో చేసి పడేసినప్పుడు ఆ తల్లి దుఃఖం ఇంత అంతా కాదు. నా బిడ్డని కాపాడవా దేవా ఏడ్చింది. ఎంత అద్భుతమైన రీతిలో దేవుడు కాపాడాడు. నైల్ నదులు ముసలు చాలా ఎక్కువ ఉంటాయి, కానీ అలాంటి పరిస్థితులు ఏ ముసలు కూడా తినకుండా అద్భుతమైన రీతిలో పరువు కుమార్తె కంటపడేటట్టు చేసి పరువు కుమారుడిగా అనిపించుకునే గొప్ప కృప. మోషే ఎంత గొప్ప నాయకుడు. ప్రపంచ దేశానికి దేవుని ఈ భూలోకంలో అందరికంటే సాత్వికుడైన మోషే తల్లి చేసిన ప్రార్థన. బిడ్డలారా, ఉపవాస కూటాల్లో నీ బిడ్డల గురించి, నీ కుమార్తెల గురించి, నీ మనవళ్ళ గురించి, నీ మనవరాళ్ళ గురించి ఆడుకుంటాం కాదు, వాళ్ళకు ఆడుస్తాం కాదు, నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్ర. ఇలాగే అన్ని సమస్యలు చేతి నీ బుద్ధంటే గంట ప్రార్థన అంట. నువ్వు సంఘం కోసం, సంఘం సహోదరుల కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డలకు ఒక్కొక్కరు పేరు పేరు చెప్పిన అమెరికాలో దేశంలో దేవుని బిడ్డలారా, ఒక తల్లి గొప్ప చరిత్ర గాల్చింది. 19 మంది పిల్లలు దేవుని బిడ్డలారా, 19 మంది పిల్లలకి ప్రార్థన చేయి, భోజనాలు పెట్టి ఒక హాస్టల్లాగా, అయ్యగారికి హాస్టల్లాగా ఉంది అలాగా. నిజంగా నేను అనుకుంటాను 19 మంది పిల్లలంటే మాట్లాడి అయ్యగారు తల్లికి అప్పుడు పోటా పోటీగా కనేసేవారు. ఇప్పుడు ఒకరు లేక ఇద్దరు, ఇద్దరు వద్దు, ఒకలే వద్దు, ఇద్దరు వద్దు, నేను పెంచలేనండి, నేను పోషించలేను. రోజులలో తగిలిపోయినాయి. అలా దేవుడు ఏమో కనండ్రా, విస్తరించండి, అభివృద్ధి చెందండ్రా బాబు అని దేవుడు అంటే ప్రభుత్వం ఏమంటుంది? వద్దా అంట. మీకు మాట చెప్పనా, ఇందిరాగాంధీ చనిపోతా కారణం చెప్తాను. ఏంటో చెప్పనా? ఆమె ఒక తల్లి, ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ కుటుంబ నియంత్రణ పెట్టింది ఆవిడే. ఎందుకంటే దేశానికి ప్రజలకి ఈ నిధులు ఇవ్వలేక, ఇలా పెంచి పోషించలేక, వీళ్ళకి మనం కోట ఇవ్వలేము, ఏమి ఇవ్వలేం, పెంచలేమని చెప్పి జనాభాను తగ్గించేస్తే బాగుంటుందని ఈ కుటుంబ నియంత్రణ. అది దేవునికి విరోధం. ప్రభు మనం క్షమించగా ఎందుకు ఈ మాటలు మీరు చెప్తున్నానండి? దేవుని బిడ్డలారా అలాగ పెట్టింది, అమలవుతుంది. పక్కనున్న సైనికుడే దేవుని బిడ్డలారా తన బొడ్డు చుట్టూ, పొట్ట చుట్టూ కొట్టాడు. ఎక్కడ కొట్టలేదు, ఎక్కడ కొట్టాడు? దంతని పిల్లారా, బుల్లెట్లు తప్పులారా, ఆ కుత్తు కడుపులో కొట్టితే స్పాట్లో పడి చచ్చిపోయింది. ఎందుకు దేవుడు ఇక్కడ కొట్టించాడు తెలుసా? నువ్వు వాడదాని అయ్యుండి కొంతమందిని కని యావత్ ప్రపంచంలో పుట్టకుండా చేస్తావా? చరిత్ర దేవుడు తీసేశాడు. ఆయన ఆశ ఏంటో తెలుసు? అబ్రహాంతో చెప్పాడు, మీరు భూమిని నిండి ఫలించండి, విస్తరింపచేయండి అని. ఆదాం అవలతో, నావాహుతో, అబ్రహాంతో చెప్పిన దేవుడు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు మీరు చెప్తున్నాను తెలుసా? పిల్లల గురించి
దేవుని బిడ్డలారా, మనం బిడ్డల గురించి ఏడవాలి. ప్రయోజకులు అవ్వాలంటే నీ బిడ్డల గురించి నువ్వేం చేయాలి? ఏడవాలి. నా బిడ్డలను ప్రభువా గొప్పవానిగా చెయ్యి. దేవునికి స్తోత్ర. ఎలా చెయ్యాలి? ప్రయోజకులుగా చెయ్యి ప్రభువా. నీ బిడ్డల గురించి నువ్వు కన్నీరు కార్చావంటే చాలు, నీ ప్రార్థన వల్ల దేవుడు గొప్పవారిగా చేసే దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. అందుకే ఇశ్రాయేలీయులు మా గురించి, మా చిన్నవారి గురించి ఉపవాసం ఉన్నావంటే ఏదో అన్నం మానేసి ఎందుకున్నావో తెలియదు పిల్లరా. ఉపవాసం ఉంటే ఒక నియమ నిబంధన ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ఒక ఫ్యాక్టరీ కాడ ఉపవాసం దేవుని మిల్లారు అనేకులు మరి దీక్షలు పెడతారు, కొంతమంది నిరాహార దీక్ష అంటారు. ఎందుకు? జీతాలు పెరగాలని, పర్మనెంట్లు కావాలని, మాకు కాలనీలు కట్టించండి, లేదా మాకు కుళాయిలు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి, ఏదో సకల సౌకర్యాలు. మా జీవితాంతం మీరు రిటైర్ చేసేదాకా మేము మీ ఫ్యాక్టరీకి అంకితం కదా, మీరు పర్మనెంట్ చేయండి, పర్మనెంట్ చేశారు కదా, చేశారు కదా, మాకు బాన్సులు ఇవ్వండి అంటే లాభసాటి కొరకు ఏం చేస్తారు చెప్పండి? నిరాహార దీక్ష చేస్తారు. మరి మనము కూడా దేవుని మందిరంలో దేవుని దగ్గర సమస్త ఈవులు ఇవ్వగలిగిన దేవుడు ఆయన దగ్గర మనము కూడా. అందుకే మీకు రెండు చెప్పాను ఉపవాసాలు. ఒకటి పిల్లారా, అన్నము తినకుండా ఉన్న ఉపవాసము, అన్నం మానేసి ఒకటి రెండు తినే తినకుండా. భోజనం విషయంలో కాదు, ఎందుకు మార్చుతుంది? నేను సహవాసము. దేవుని స్తోత్రం చెప్పండి. అపొస్తలుల బోధ యందును, రొట్టె విరిచిన యందును, చెప్పండి, ప్రార్థన యందును, సహవాసం యందును కాలుపు ఎలా ఉండాలి? ఆనాడు అపొస్తలు చెప్పారు సహవాసం మనకు ఉండాలి. ఎవరితో? దేవునితో. జ్ఞానము సహవాసం చేసేవాడు జ్ఞానము గలవాడు, మూర్ఖులు సహవాసం చేసేవాడు చెడిపోవును. మన దేవుడు చెడిన వాడిని బాగు చేసే దేవుడు, బాగుపడిన మనల్ని ఇంకా బాగు చేసే దేవుడు అయ్యి. దేవునికి స్తోత్రం. నిజమే పిల్లలు, ఇస్మాయిల్ని అధికముగా ఆశీర్వదించాడట. ఆ మాట చదివిన చాలా అద్భుతంగా కనపడుతుంది. అధికముగా నేను వాడిని ఆశీర్వదిస్తానన్నాడు అబ్రహాముతో మాట. ఎందుకు ఈ మాటలు మీరు చెప్తుంది తెలుసా? దేవుని బిడ్డ, మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. అమెరికాల తల్లి 19 పిల్లలైతే పిల్లారా అన్నాలు పెట్టి స్నానాలు చేయించి వాళ్ళందరికీ ఒక్కొక్క మంచం మీద ఇద్దరు వేసి పడుకోబెట్టి, దేవుని బిడ్డలారా ఆ తల్లి అందరూ పడుకున్నాక 2 మధ్యకి వెళ్ళి మోకరించి 2 అటు ఇద్దరు వైపు ఇటు ఇద్దరు వైపు వేసి అలాగ ప్రార్థన చేస్తే 3 అయిపోయి 4 అయిపోయేదండి. ఈనాడు దేవుని బిడ్డలారా ఆ 19 కూడా దేవుడు ప్రయోజకులుగా చేసి గొప్ప 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 వారిగా ఆశీర్వదించిన గొప్ప దేవుడే. నీ ప్రార్థన వ్యర్థం కాదు. నీ బిడ్డల కోసం ఇది అన్నం పెట్టాను, బట్టలు కొంటున్నాను, ఏదో చూస్తున్నాను, బట్టలు చేస్తున్నాను అనేది కాదు పిల్లారా. నీ బిడ్డల కోసం ఇలాంటి ఉపవాస దినాల్లో సన్నిధులు ప్రార్థన చేసి, దేవా నా బిడ్డలను దీవించయ్యా అన్నావంటే చాలు, నీ పిల్లలని ఆయన ఏం చేస్తాడైనా. ఇశ్రాయేలు ఉపవాసం ఉండి దేవుని బిడ్డలారు 4 వారు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా దేవుని బిడ్డలారి ఉపసంహరించాలి. ఈరోజు రేపు ఏమిటి నీకు కావాలి? నీ ఇంట్లో లోటు ఏంటి? నీకు ఏం కావాలి? నీకు ఏది కొదువ? ఏది నీకు ఇల్లు లేదా? నీకు పొలం లేదా? నీకు స్థలం లేదా? నీకు డబ్బు కావాలా? లేదా నీ బిడ్డల పెళ్ళిళ్ళ, నీ పిల్లల విద్యలో విద్యావంతులు కావాలా? ఏమి కావాలన్నా నువ్వేం చేయాలయ్యో తెలుసా? ఇలాంటి ఉపవాస కూటాల్లో దేవుని దగ్గర నీకు ఒక లక్ష్యం ఉండాలి. ప్రభువా ఆ దాసులు నాయన ఈ 31 ఉపవాస కూటాలు పెట్టారయ్యా వాక్యానుసారంగా. చక్రయాగ్రంథం 10 ఉపవాసం అన్నారు నాయన. తండ్రి దేవాని కన్నీరు కార్చుకుంటే చా, నీ బిడ్డల కోసం ఏడుస్తే చా. నీ బిడ్డలు కన్నావు కానీ వారి భవిష్యత్తు నీ చేతిలో ఉందా? చెప్పమ్మా, నా పిల్లల ప్రయోజకులు చేస్తానని నువ్వు సమా స్కూల్లో చేసినా చదవడాడు ఎక్కడేసినా బాగా చెప్తున్నారంట సమా స్కూల్లో. నువ్వు ఫీజులు కట్టినా ఆడి పనికిమాలుడు అవుతాడు. పనికిమాలుడిని ప్రార్థనలు పెట్టేవంటే ప్రయోజకుడు అవుతాడు. నమ్మిన స్తోత్రం చెప్పు. నిజమే, జ్ఞానం లేని వాడు దేవుడు జ్ఞానం ఇచ్చేవాడిగా చేస్తాడు. గొప్ప ప్రయోజకులుగా చేసే గొప్ప దేవుడు నిజమే. దేవుని బిడ్డలారా, నిజంగా జాన్ విస్లీ కోసం తల్లి ఏం చేసింది? ప్రార్థన చేస్తే ఆయన చెబుతున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రార్థన వల్ల నేను కొట్టుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పడ్డాను. ఎంత ఏడ్చిందో ఆ తల్లి. ఎలాంటి భక్తులు, మహాభక్తులు కనపడతారు. నువ్వు వింటున్నావు కానీ ఈ మెట్టులు దాటాక, గడప దాటాక నువ్వు మర్చిపోతున్నావేమో జాగ్రత్త. ఏదో టైం పాస్కి వచ్చి వెళ్ళిపోతున్నావేమో నువ్వు జాగ్రత్త. దేవుని దాసులు హెచ్చించి తీసుకొచ్చి సమయాన్ని నీ కొరకు సద్వినియోగం చేస్తుంటే, దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగము
చేసుకో, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ కోసం. కరోనాలో పాట వచ్చింది, నా కోసం, నీ కోసం, నీ పిల్లల కోసం. కాలు బయట పెట్టకరు. ఎవరి కోసమంట? నీ కోసం, నా కోసం, నీ నా పిల్లల కోసం. యా కరోనా అంటుకుందనుకు నీ పిల్లలు లేచిపోతాడో, లేదా నువ్వే లేచిపోతావో, నీ మొగుడే లేచిపోతాడు, ఇంటిల్లి బాధికి లేచిపోతారు, లేచిపోలేదా? ఎంతమంది కుటుంబాలు కుటుంబాలు చచ్చిపోయాయండి. చెప్పండి బిడ్డలారా, ఇవాళ మళ్ళీ దేవుడు బతికించాడంటే, ఆ కరోనాలో నిజంగా కప్పెట్టకుండా చేసాడంటే, ఆ కృపగల దేవుడికి ఏమిచ్చి మనం రుణం తీర్చగలం? చెప్పండి, చెప్పలు కొట్టండి గట్టిగా దేవునికి. హల్లెలూయా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీవంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా మనసారా. నిజమే దేవుని బిడ్డ, నీ బిడ్డల కోసం నువ్వేం చెయ్యాలి? ఉపాస కూటాల్లో దేవా, అమెరికాలో తల్లి ప్రార్థన చేస్తే మూడైపోయేదంట. నీ బిడ్డల కోసం ఎప్పుడైనా పడుకున్న వారు నెత్తుల మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవా నీ ఇంట్లో? ఎప్పుడు చేస్తావో తెలుసా? జ్వరం వచ్చేసింది అనుకో, అప్పుడు నూనె కట్టుకెళ్ళిపోయి ఏ సత్వం అని ఓ పోసేసి సిలువు గుర్తులేసావు. అప్పుడు తప్ప నీ బిడ్డల మీద ఎప్పుడైనా రోజు చేతులేసి ప్రార్థన చేసావా? అలా చేసిన వాళ్ళు ఎవరిని ఒక్కరు చేయత్తండి ఇక్కడ. దేవుడిని దీవించగాక, నీ బిడ్డలను దీవించగాక. మా పాశం గారు చేస్తారు, ఎందుకంటే హాస్టల్లో పిల్లల కోసం భారం కలిగిన వాళ్ళు తల్లి. మాకు తప్పదాం, ఎందుకంటే ఆత్మల భారం మాకు ఎట్టాడమ్మా కదా. అది దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు మీరు చెప్తున్నాను తెలుసా? ఇశ్రాయేలీయులు వాళ్ళ పిల్లల ప్రయాదికులు కావాలని దేవుని బడి ఏడుస్తున్నారంట. దేవునికి స్తోత్ర. మూడో మాటను పిల్లారా మనం జ్ఞాపకం చేసుకుని త్వరగా ముగించుకున్నాం, చూద్దాం చూడండి పిల్లారా. మూడో మాట ఏంటో తెలుసా? మా ఆస్తి గురించి, మా ఆస్తికి. ఏంటన్నా? ఆస్తి గురించి దేవుడు చెప్తున్నారు, వారి గురించి, వారి బిడ్డల గురించి. మూడోది మా ఆస్తి గురించి. దేవా, ఆస్తి గురించి ఎందుకు దేవుడికి ప్రార్థన చేస్తున్నారండి? చెయ్యాలి. ఎందుకంటే ఆనాడు బ్యాంకులు లేవు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చే ధనం, వారి దగ్గర వెండి, బంగారం, ఈ ధనధాన్యాలు ఉన్నప్పుడు వారికి వారే దాచుకునేవారు, వారే బ్యాంకులు. ఐసిఐసి బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఈ బ్యాంకు, ఆ బ్యాంకు, బరోడా బ్యాంక్, అన్ని బ్యాంకులు వాళ్ళ. ఎవరు డబ్బాలు దాచుకోవాలి అండి గారు, ఎవరి మూటలు వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఏ బ్యాంకులకి వెళ్ళి కడతా? బ్యాంకులు ఉన్నాయమ్మా, బ్యాంకులు ఉన్నాయా? ఇప్పుడైతే గోల్డ్ బ్యాంకులు వద్దంటే బ్యాంకులు. ఎవరు డబ్బాల దగ్గర దాచుకోవాలి. ఇస్రాయేల్ ఐగుప్తు దేశానికి వస్తున్నప్పుడు వెనకాల నుంచి దేవుని వెళ్ళారా, అమాలేకి వెళ్ళారా, వారి మీద పడి దోసుకుని వెళ్ళిపోయిన సంఘటన దేవుడికి తెలుసు. అందుకే ఆ మాట సౌలుకు చెప్పాడు, సౌలా అమాలేకీయులు పేరు కాని భూమి మీద వినపడకూడదు, నువ్వు నాశనం చేసి నేను నీకు అధికారం ఇచ్చాను. ఎందుకు తెలుసా? ఇస్రాయేలీలకి నేను ఇచ్చిన వెండి, బంగారము, వస్త్రాలు వారి కష్టానికి నేను ఇస్తే వారు వచ్చి దోసుకెళ్ళిపోయారు. ఆ దుర్మార్గుని, ఆ దొంగలను నువ్వు ఏం చేయాలో తెలుసా? భూమి మీద లేకుండా అతం చేయి అన్నాడు. కానీ దేవుని మాటకు లోబడకుండా సౌలు ఏం చేశాడు? వారిని అర్థం చేసుకోకుండా ఆ దొంగల దగ్గర నుంచి, ఆ అమాలేకుల దగ్గర నుంచి ఇంకా మంచి, శ్రేష్టమైనవి, బాగున్నాయని ఈయన తెచ్చిపెట్టుకున్నాడు. దేవుడు వెంటనే నీ రాజ్యాన్ని తీసేస్తున్నాను అన్నాడంటే, సింహాసనాన్ని దేవుడు తీసేసి దావీదుని కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్ర. నిజమే దేవుని పెట్టలారా, ఇశ్రాయేలు దగ్గర పిల్లారా, దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యము, ఆ డబ్బు, వెండి, బంగారం, నగలు వాడి దగ్గర ఏమున్నాయి కనుక ఎవరి మూటలు వాళ్లే దాచుకుని దేవుని బిడ్డలారా సాగేవారు గనక, దేవా నీవే మమ్మల్ని కాపాడు, దొంగల భయం లేకుండా నువ్వు మమ్మల్ని కాపాడాలి ప్రభువా. నిజమే దేవుని బిడ్డలారా, అందుగురించే వారు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, వారు బయలుదేరి ఎరుషలేముకి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు వారు మాట చెప్పారు. ఇక్కడ కూడా ఒక మూడు పాయింట్లు కనపడతాయి. చూడండి, 31వ వాక్యం చదువున్నాను, అదే అధ్యాయము, 8వ అధ్యాయము, 31. మేము మొదటి నెల 12వ దినమందు
యెరూషలేములకు వచ్చుటకై చూసారా అహాబు నది యొద్దు నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి చూసావా దేవుని హస్తం మనకి ఏమై ఉండాలి తోడుగా ఉండాలి కనుక మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి హల్లెలూయా హల్లెలూయా ఎక్కడ చూసినా దొంగలే ఎక్కడ చూసినా దొంగలే ఇప్పుడు కూడా దేవుని బిడ్డలారా దొంగలే రోడ్డు మీద వెళ్ళిపోతుంటే చాలు వెనకాలు బండి వేసుకొచ్చి ఏమి లేకపోతున్నారమ్మా చైన్ లేకపోతున్నారు బోర్లు పడిపోతున్నారు నన్నేశ్వరుడు నింగటి నిన్నటి కొంగుర నిలబెట్టేసుకుని వేసంగా టిక్ టిక్ మని వెళ్ళిపోతుంది వెనకాలని దొంగలు వస్తున్నారని సంగతి తెలుపుతలేదు నన్ను ఎవడో చూడాలి నేను వేసుకున్నాను 5 కాస్ట్లు వేసుకున్నాను అందరికీ చూపించాలి నువ్వు వేసుకున్నది నీ కోసం కాదు దొంగోడి కోసం నిజమే ఏదో ఒక రోజు అడి ఎత్తుపోతాడు ఎందుకని దేవుడికి ఇక్కడ ఎయ్యవు నువ్వు వేసేసుకుంటావు దేవుడికి ఏమంటే 10 రూపాయలు 20 రూపాయలు అయ్యాక పెద్ద గుప్పులు పట్టేసి మళ్ళీ పెద్ద వేసి నీకు వేసేసాను దేవుడికి అనుకుని నువ్వే కాసులు 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 మొగుడితో కొనిపించుకుని వేసేసుకుని ఎలా సర్దుకుని వెళ్ళిపోతుంది వెనకాల డ్రర్ అని వచ్చాడు పీక్కుపోయాడు లాక్కుపోయాడు నేడుతాడు దేవుడికి ఇవ్వ ఎక్కడ మరి దేవుడు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా నాకు ఇవ్వా అయితే ఒకరే దొంగడు నువ్వే తీసుకెళ్ళిపో దేవుడు ఎత్తాడు ఆర్డరే ఎవరికే ఆడు దొరకనివ్వడం అర్జెంటుగా అట్టుకెళ్ళిపో ఒకవేళ పోలీసులు దొరికారు నువ్వు పోలీసులు కూడా కొమ్మ అయిపోయి ఏమా నువ్వు కొన్నావండి ఎక్కడ కొన్నావు వాళ్ళు ఎంత జూరులో కొన్నానండి ఏది సీట్ అదే నీ బంగారం అని గ్యారంటీ ఏంటి అక్కడికి వెళ్తే అక్కడ మాఫియా పోలీసులు కూడా ఎవరండి లేదు నిజమే అందుకని ఇలాంటివన్నీ దొంగలు కూడా కొట్టకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి ముందు ఇక్కడ దేవుడికి ఇవ్వాలి మా అయ్యగారు చెప్పాడు చూసావా మా సంఘ పెద్ద గారు దశమామి ఇవ్వాలి 5 అర్పణలు మొట్టమొదటిగా పిల్లల ప్రథమ ఫలములు నీ దొడ్డులో కాసినా నీ ఫలములో కాసినా ఎక్కడ పిల్లారా మొట్టమొదటిగా నీ తోడ నీ మేక నీ గొర్రె నీ దుక్కిడిదుల్లో పిల్లారా ఏది కన్నా మొట్టమొదటిగా దేవునికి తెచ్చివ్వాల్సింది ప్రథమ ఫలములు 2వది దశమ భాగము నీ భర్త చేతం అందుకుని నెలంతా కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి నిన్ను బ్రతికించి నిన్ను పెంచి పోషిస్తుంటే నువ్వు దశమ భాగం ఇస్తున్నావా మా అయ్య గారిది కలవరి మినిస్ట్రీ ఆయనే బోల్డ్ మంది కడుతున్నాడు మేమెందుకు ఇస్తాం అనుకుంటున్నావా అలాగంటే నీ కొంప ఎప్పుడు పేదరికంగా ఉంటాం అయ్యగారు ఇంకా డెవలప్ అయిపోతాడు దేశ దేశాలకు తిరిగేస్తాడు అలాగే సైతాన్ని నేను ఏం చేస్తాడు తెలుసా బ్రాంక్ పెట్టేస్తాడు అయ్యగారికి ఏం తక్కువ కారులు ఉన్నాయి మేళ్ళు ఉన్నాయి బోల్డ్ మంది అనాథ బిడ్డలు పెట్టేస్తున్నాడు నేను తెయ్యం ఉంది పర్వాలేదు నేను అయ్యకపోతే నువ్వే అయ్యకపోతే నీకే నష్టం ఆయనకే నష్టం కాదు ఒకసారి రాజుగారు పాలాభిషేకం చేస్తున్నారంట అందరికి ఆర్డర్ ఇస్తాడంట పాడి పంటలు ఉన్న వారందరూ పాల్గొని రాజుగారికి అభిషేకం చేయాలంటే అందులో దానికి వచ్చేసిందంట ఆలోచన ఏ ఆలోచన అందరూ సిక్కన పాలు వేస్తారు నేను ఒక తెపాలా నీళ్ళు ఎత్తే ఏమైపోయింది కలిసిపోతాయి పాలు నీళ్ళు దోస్తు కదా ఏంటమ్మా పాలు నీళ్ళు ప్రేమ కదా పాలు లేత నీళ్ళు ఉన్నాయా నీళ్ళు లేకపోతే పాలు ఉన్నాయా చిక్కన పాలు తాగుతాయి అనారోగ్యం వచ్చేస్తే పాలు కలుపుకోవాలి మిళితం అని చెప్పి ఆవిడేం చేసింది తెపాలు పెట్టుకుని అందరూ పోతుంటే పోసింది ఈ ఆలోచన అందరికి వచ్చేసిందంట అందరికే అందరికి వచ్చిందంట చూసావా దెయ్యం గారు చాలా మంచివాడు అని మాట్లాడు ఎంత మంచివాడు అంటే చెడిపేసేవాడు అని మాట్లాడు ఎంత మంచివాడు అమ్మాడా మంచి దేవుడి మాట వినరు అన్నయ్య సకారాలు ఏం చేశారు అందరూ ఎత్తంటేనే పాపం మొగుళ్ళు అయిన ఈయన కూర్చున్నాడో ఆడవాళ్ళు అయిన వాళ్ళు కూర్చున్నారు ఇద్దరు సైకిల్ చేసుకుని ఏమయ్యా అందరూ ఇచ్చేస్తున్నారు అయ్యగారికి పాదాల మీద పెట్టేస్తున్నారు మరి మనమేం చేద్దామంటే అయ్యగారు సైకిల్ చేసుకున్నారు అమ్మగారు సైకిల్ చేసుకున్నారు ఇద్దరు వెళ్ళిపోయారు తెల్లారు పాలు 5 లక్షలు వచ్చింది అనుకున్నారు ఎంత అంతం లేదు ఎంతో తెలిస్తే బాగుండిపోను పా మూడు పిల్లలు ఇద్దరు చెప్పలేదు అందుకే దయచేయండు ఎంత కమ్మారని అడిగాడు చెప్పలేదు దొంగలు మీకు మాట చెప్పండి మీ అందరికి బీరువాలు ఉన్నాయా గాడ్రేజ్ బీరువాలు డబ్బులు బట్టలు దాచుకునే బీరువాలు ఉన్నాయా లేవా అయ్యో చెప్పండి అమ్మా మరి చెయ్యత్రా ఉన్నాయా లేవా సైతన్యుడు ఎక్కడికి వస్తాడు తెలుసా గోడకి బీరువాకి మధ్యలో చిన్న సొందేడతాడు గోడ అట్ట అట్టు ఇచ్చేసామనుకో పెద్ద రంగు పోద్దని చెప్పి గోడకి టచ్ చేయరు ఏ పిల్లడా గోడ కంటే అంటే దూరం చేస్తారు అప్పుడు ఆ గోడ సందులో కాడు వచ్చి ఇలాగెలా దూరి బీరువా వెనకాలే ఉంటాడు నువ్వు ఇలాగ ఆదివారం తలుపు తీసావనుకో
ఈ ఆయన గారు తెచ్చిన డబ్బులన్నీ అందులో పెట్టిన, వడ్డీ డబ్బులు ఆ డబ్బులు ఈ డబ్బులు అందులో పెట్టినాయి. అలా దేవుడికి ఇచ్చేయాలి, మా పాస్టర్ గారికి ఇచ్చేయాలి అని అనుకోగానే అది అనకాలని మాట్లాడుతుంది. ఓయ్ ఏంటి దశమాం ఇచ్చేస్తావా? అది అనకాలని మాట్లాడతాడు. ఆ వంత మాట్లాడినట్టు మీతోనే మాట్లాడతాడు. ఆడోళ్ళు అంటే అడిగి చాలా ఇష్టం, మగోళ్ళు అంటే అంత ఇష్టం ఉండదు. మగోళ్ళు ఇష్టమైతే ఆదాం దగ్గరికి వచ్చినాం. ఆడోళ్ళు ఇష్టం కనుక ఎక్కడికి వచ్చారు? ఆడి అనకాలని చెప్తాడు అనమాట. అనన్నయ్యా చెప్పారా, రోజులు చుట్టి మంచి కాదు, కరోనా వచ్చాక మొత్తం ఎప్పవద్దు, ప్రపంచం అంతా డల్ అయిపోయింది కదా, నీకు అసలు ఆడపిల్లలో పెళ్ళిళ్ళు చుట్టే బోళ్ళు అంత అవుతుంది, కట్న కానుకలు అమ్మ బాబు ఎంత అవుతుంది ఖర్చు, పట్టుకెళ్ళి మొత్తం అంతా అపస్తుల పాదాల మీద పెట్టేస్తావా అనగానే భలే ఆలోచన చెప్పాము, ఇలాంటి ఆలోచన మా ఆయనకే రాలేదు, మాటమట్టు బుర్ర గట్టు బుర్ర చిచ్చి నాకు రాలేదు భలే చెప్పావు అనుకుని సగం దాసేసి పడవయ్య అన్నాడు. ఇదే పట్టుకెళ్ళి ఇచ్చే పాట కడితే అడిగితే చెప్పగా అడుగుతారు అయ్య గారు చెప్పకో. కానీ ఆయన ఏమడిగాడు? ఎంతగా అమ్మావా, మీరు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు దుఃఖపరుస్తున్నారు? అందరూ ఆశ్రయించబడితే మీరెందుకు అలాగైపోయారు? నిజమే బిడ్డ, ఇచ్చేకాడ దేవుని బిడ్డలారా, వచ్చేకాడ సాతానుడు ఖచ్చితంగా నిన్ను ఆపుతాడు. ఆశీర్వాదాలు అడిగి తెలుసు, గుడికి వచ్చావా ఆశ్రయించబడతా, వాక్యం అంటా బాగుపడతా, దీవించబడతా దేవుని బిడ్డలారా. అందుకని గుడికి రానియుడు, వచ్చిన వాక్యమే. ఒకవేళ పిల్లారా ఇన్ని దేవునికి ఇద్దామంటే, అందుకని మీ వీరియో వెనకాలగాడు సైడ్ వచ్చి దాకుంటాడు, వెనకాల ఉంటాడు. ఒకవేళ మీరు ఆదివారం కానుక తెస్తున్నప్పుడు గుళ్ళు తిరిగినప్పుడు ఏయ్ సైతానుడు ఇవ్వద్దంట బిడ్డ అన్నాడు. ఏమన్నాలమ్మా చెప్పండి రా. నిజమే దేవుని బిడ్డ, మా గురించి మా ఆస్తి గురించి, ఆస్తి గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? దేవా మమ్మల్ని దీవించు, మా శత్రువులు మా దగ్గర నుంచి దోసుకుపోకుండా మమ్మల్ని మార్గంలో కాపాడడం దేవా నీకు స్తోత్రమయ్యా. ఎరుసలేము క్షేమంగా నువ్వు నడిపించావు ప్రభువా. దాచుకోవడానికి మనకల్లా బ్యాంకుల్లో వేసి ఎప్పుడుకో డిపాజిట్, బ్యాంకులు వేసినా బ్యాంకులో మేనేజర్లు కూడేస్తున్నారండి అయ్యారు, అది భయమే కదా, అంతా భయమే కదా. దేవుడే కాపాడ, దేవుని సోదరం చెప్పు. మొన్న ఎన్న వార్తల్లో పోస్ట్ ఆఫీస్ మేనేజర్ కూడా వేయడంటే 22 లక్షలు కూడా కోట్లు కూడా వేయడం, 22 కోట్లు. ఎందుకు ఈ మాటలు మీరు చెప్తున్నా తెలుసా? మన ఆస్తి గురించి కూడా ప్రభుకి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్పు. ప్రభువా నా కష్టాల జీతాన్ని దీవించు, నేను సంపాదించింది ప్రభువా, ఇది నా పిల్లల పిల్లలకి ఉండాలనైనా, ఇది నీ కష్టాల జీతం తరతరాలుగా ఉండాలి ప్రభువా. ఈనాడు దైవజనులకి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడంటే వారి బిడ్డలు ఎలాగున్నారంటే కారణం ఏంటో తెలుసా? నేను ఇందాక చెప్పిన అమ్మగారు అయ్యగారి గురించి, వారు కష్టార్జితములో తీసి దేవుని కొరకు చేసేవారు, వారి బిడ్డలను పెంచుకున్నారో దేవుని కృపను బట్టి ఎంత ఆస్తిని సంపాదించి వారి కుమారుడికి ఇచ్చారు. ఇవాళ ఆయన అనేకులకి సహాయపడుతూ దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే కారణం ఏంటో తెలుసా? ఆనాడు తల్లిదండ్రులు ఎంత ప్రార్థన చేస్తే ఎంత ఇచ్చాడు దేవుడు? స్తోత్రం చెప్ప. నిజమే దేవుని బిడ్డలారా, మీకు మాట చెప్తాను, దేవుడు ఎప్పుడో చెప్పాడు ఇశ్రాయేలుకి. చూడండి సారి ఆ మాటను మీకు చదువుతాను, చదివి మనం వినిపించుకుందాం, ముగించుకుందాం. నిర్గమా కాండము 34వ అధ్యాయము 24వ వాక్యం చదివి పెట్టాలి, అందరూ తీయాలి ఈ వాక్యం. ప్లీజ్ ముగించేస్తున్నాను, అయ్యగారు ఇచ్చిన టైం అయిపోయింది. ప్లీజ్ క్షణం ఏలయనగా అమ్మా చదువు నిర్గమా కాండము 34వ అధ్యాయము 24వ వాక్యం ఏలయనగా నీ ఎదుట నుండి ఏంటమ్మా జనములు వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పదిగా చేసేదను చూసావా? దేవుడు ఏం చేస్తాడట? నీ దగ్గర నుంచి శత్రువులను అనేకులు వెళ్ళగొట్టి నీవు చూడండి, సంవత్సరమునకు 3 సార్లు నీ దేవుడి సన్నిధిని కనబడిపోయినప్పుడు చూడాలి. మీరు బాగున్నారు, ఎవడను మీ భూమిని ఆశింపడు. చప్పుడు కొట్టగడిగా దేవునికి కొట్టాలి. అందరూ నిజమే దేవుని పెట్టారు. దేవుడు చెప్తున్నాడు స్వయంగా, నీ భూమిని ఎవడు ఆశింపడు, నీ ఆస్తిని ఎవడు ఆశింపడు. దేవునికి స్తోత్ర. ఆ బుద్ధి రానే రాదు, పంగుడైనా సరే దగ్గరికి వచ్చేసరికి అని మార్చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పు. నిజమే పిల్లలారా, దాన్ని పితరులు సంపాదించి ఇచ్చిందండి ఏమన్నాడండి దేవుడు? పితరాజ్యతం అన్నాడు. ఏ జీతం? పితరులకు సంపాదించిన జీతం. మనం కూడా మన బిడ్డల కోసం ఎందుకు కష్టపడుతున్నాం?
ఎందుకు ప్రయాసపడుతున్నా, ఎందుకు వాళ్ళకోసం రూపారూప దాచిపెట్టినామంటే మన బిడ్డలు ప్రయోజకులు కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమే దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం చచ్చిపోయి తగలేసుకుంటే ఇక మనం ఏం చెప్పలేం, కానీ దేవుని బిడ్డలారా దీన్ని నిలబెట్టుకుంటా వస్తే దాన్ని ఏమన్నాడంటే పితరులు సంపాదించిన జీతభత్యాలు. నిజమే పిల్లారా, ఒకసారి నాబోతు మనందరికీ తెలుసు, నిజంగా దేవుని బిడ్డలారా ఆయన వేస్తున్నటువంటి ఆ పంట ఆ పొలాన్ని చూసి ఎవరు ఆశపడ్డారో, యెజెబెలు ఎవరు ఆశపడ్డారో, ఏసి ద్రాక్ష తోటను దేవుని బిడ్డలారా నాబోతు ద్రాక్ష తోటను ఆశించి నా పొలాల చుట్టూ కంటే ఆ పేదవాడు పొలం చాలా బాగా పండేస్తుంది, విస్తారంగా పండేస్తుందంటే ఆయన దేవుడిని యెహోవాను ప్రేమించి సేవించేవాడు. దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి పంట వెంటనే తన భర్త తడిగిచ్చింది. నాబోతు ద్రాక్ష తోట నాకు కావాలి అని అంటే ఇల్లు అడిగాడు, వెలకి నా ఇవ్వను అని పోనీ దీనికి బదులు వేరే తీసుకో ఇవ్వను అన్నాడు. కానీ అక్కడ మాట అంటాడు అహాబు, నేను అందులో కూర తోట వేస్తానన్నాడు. ద్రాక్ష తోట శ్రేష్టమా, కూర మొక్కలు వేసేది శ్రేష్టమా చెప్పాలి. దేవునికి స్తోత్రం, నిజమే ప్రభు చెప్పాడు నేనే ద్రాక్షావల్లిని. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయం అనే పొలము, మన గుండె గుడి దేవుని బిడ్డలారా ద్రాక్ష తోటగా, ఎప్పుడు మనకి పండే పంటగా దేవుడు మనకైనా ఉన్నాడు, పండిస్తా దేవుని బిడ్డలారా ఆశించాడు. కానీ దేవుడి పిల్లారా దాన్ని ఏం చేశాడు తెలుసా, నాశనము చేశాడు. నీ బాడీ పంట, నీ ధనము, నీ ఆస్తి గురించి కూడా దేవునికి ప్రార్థన చేయాలి. దేవా నువ్వు దీవించిచ్చావు ప్రభువా, నాయన ఇంకా దీన్ని వృద్ధి చేయి ప్రభువా, ఇంకా దీన్ని దీవించు నాయన, ఇంకా వృద్ధి చేయి ప్రభువా. ఎప్పుడైనా నీ జీతం కోసం ప్రార్థన చేశావా, నీ భర్త తెచ్చే గమ ఖర్చు పెట్టి నేను పెట్టారా, నువ్వు ఫీజులకి కరెంటుకి దానికి దీనికి పాలోడికి కిరాణా ఇవన్నీ ఖర్చు పెట్టేసి దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుని పెట్టారా నీ కొట్టి చేతులే. కానీ దేవుని యొక్క వాక్యంలో వారు దేవుని పెట్టారా మా ఆస్తి గురించి, దేని గురించి, ఎందుకంటే పిల్లల పిల్లల కోసం. ఒకసారి ఆర్టిస్టులు ఇద్దరు పనిచేస్తున్నారు, డ్రైవర్ పనిచేస్తా ఉంటే లోన్ వచ్చింది, లోన్ వస్తే దేవుని బిడ్డలారా ఇద్దరు ముందు లోన్ పెట్టుకున్నారు, దేవుని బిడ్డలారా ఇల్లు కట్టుకోవడానికి 3.5 లక్షలు శాంక్షన్ చేసింది ఆర్టీసీ. బ్యాంక్ వెళ్ళాను, వెంటనే వారు తీసేసుకుని వచ్చేస్తున్నారు, ఇద్దరు కొడుకు మంది వేసేద్దాంరా రై అని చెప్పి అనేసరికి పర్లేదు మంది వేసేద్దామని వేసేసారు. అందరూ కూడా ఎక్కువ తాగేసి పూర్తి తక్కువ తాగారు, 3.5 లక్షలు ఆ డబ్బులు అట్టుకుని వచ్చేస్తున్నారు. వత్త ఉండేసరికి తక్కువ తాగినోడు ఏం చేశాడంటే ఈయన తీసుకురాలేక వదిలేసి వెళ్ళిపోయి ఆడు తాగేశాడు, పడిపోయాడు. ఆడి దగ్గర 3 లక్షలు ఉన్న జేబులనండి డబ్బులు. ఈ లోగారి దగ్గరికి గాడిద ఒకటి వచ్చింది, గాడిద ఈ తాగేసి పడిపోయాడేమో ఇంక ఇంటికి వచ్చినట్టు ఫీల్ అయిపోయి ఆ గాడిద మూత దగ్గరికి వచ్చాడు. ముఖంలో ముఖం పెడితే మా ఆవిడే వచ్చింది, ఏది లోన్ తెచ్చావా జీతం తెచ్చావా అన్నట్టుగా ఆవిడ అనుకుని తెచ్చానే రెండోతానా కంగారు పడక అనే జేబులో చేయట్టి అలా ఆవిడకి ఎత్తనట్టు ఫీల్ అయిపోయి పెట్టేసేట్టు శుభ్రంగా 3 లక్షలు శుభ్రంగా ఆడి ముందు తినేసి వెళ్ళిపోయింది. ఈవిడ అనుకున్నాడు మా ఆవిడకి ఇచ్చేసాను అనుకుని పొమ్మ అయ్యగారు అలా పడిపోయి ఈలోగా లోన్ అందుకున్న అన్నయ్య దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య అన్నయ్య ఇద్దరు వెళ్ళారు బ్యాంక్ వెళ్ళారు డబ్బులు వెళ్ళారు తేడమ్మ ఇక్కడ దాకానా ఏదో మంది అలవాటు కనుకుంటా అంత వేసానమ్మా వస్తాడు తాగేసి వస్తాడులే అని ఆడి తప్పించుకున్నాడు. ఈలోగా ఈడు ఒకటి సేలు ఇంటికి వచ్చేసాడు, తెక్కంత తీరిపోయింది. తేరా శుద్ధుడికి భార్య దగ్గరికి వచ్చి తడుముకుంటే జేబులు కాలి. అప్పుడు తర్వాత తెక్కడిపోయాక ఏంటి అని నువ్వే కదా ముఖంలో ముఖం పెట్టా చెయ్యి, నీ ముఖంలో నేను ముఖం పెడతాను బుద్ధి లేనుడా అని పట్టుకొచ్చిన పెట్టా పెట్టా అంటమ్మా. ఆవిడ గట్టి వెళ్ళాను కదా, మొగుడు కొట్టేవాడు కూడా ఉంటారు కదా, పెట్టా పెట్టా రెండు పీకేసరికి ఉన్న మొత్తం తడిపోయేసరికి అప్పుడు గాడి ముఖం కనపడింది, పిల్ల ముఖం పోయి ఇల్లు లేదు చెప్పండి, 3 లక్షలు లేదు. ఇలాంటివి చెప్పాలంటే భూలోకంలో బోర్డు ఉన్నాయి. నీ కష్టాతీతం నీ భర్త నుంచి ఇంటికి తెస్తున్నాడా, మధ్యలోనే తగలేస్తున్నాడా, పేకాట్లకి భూదాలకి రకరకాలుగా పిల్లరా, ఒకవేళ వేషలకి లోకంలో పిల్లరా, అనేకులకి తాగుబోతులుగా తాడైపోయి ఒట్టి చేతులతోనే వస్తున్నాడా. దేవుని కోసం ప్రార్థన చేయపోసుకుంటాడా, మా ఆస్తి గురించి వారు ఆస్తి గురించి ప్రార్థన చేశారు. దేవుని హస్తం తోడుగా ఉంది, ఏ శత్రువులు రాకుండా కాపాడాడు. 4వ మార్చి ముగించేస్తున్నాడు, మాకు శుభ ప్రయాణము కలుగుతుందా, దేవుని వేడుకొనుటకు అహావ నది దగ్గర వారు ఏం చేశారు, ఉపవాసం ఉన్నారు. 4వ అంశం ఎక్కడికి ప్రయాణం, వారు అహావ నది దగ్గర నుంచి యెరూషలేముకి, దేవునికి స్తోత్రం, యెరూషలేముకి వెళ్ళాలి,
మనము కూడా నూతన ఇరుష లేవు. దేవునికి స్తోత్రా. నిజమే దేవుని బిడ్డ, ఈ లోక సంబంధమైన ఇరుష లేవు. పైగా వెళ్ళేమంటారు మహానుభావులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భూలోకంలో ఉందే మనం వెళ్ళే ఇరుషలేవు ఏంటి చెప్పాలా? నూతన ఇరుష లేవు. అది దేవుని యొక్క మహాపుణ్యక్షేత్రం. దేవుని బిడ్డలారా, మనం వెళ్ళేది ఎక్కడికి? ఇప్పుడు అనేకులు అక్కడికి వెళ్ళి ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించొస్తున్నారు. ఆనాడు పిల్లరా వెళ్ళి అక్కడే ఆరాధించుకుని వచ్చేవారు. అందుకని ఎవరైనా వెళ్ళాల్సి, దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే నూతన యెరూషలేము. దేవునికి స్తోత్ర. యేసుప్రభు వారు చెప్తున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలు నేను మీతో చెప్తున్నాను, రండి, మీరు వచ్చి స్వతంత్రించుకోండి. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, మన ప్రయాణం ఎక్కడికి చెప్పాలి? ఈ భక్తి శక్తి మనమంతా ఎందుకు ప్రయాసపడుతున్నామంటే ఆ పరలోకం కోసమే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు ఆ నూతన యెరూషలేములో చేర్చును గాక. క్రైస్తవుడా మరువా వద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువా వద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. కనిపెట్టి రెప్పపాటున మహారాలే, రెప్పపాటున యేసయ్యా చెంతకు చేరాలి, యేసయ్యా చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. ఆంధ్రపదం. క్రైస్తవుడా మరువా వద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువా వద్దు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మహారాలే, రెప్పపాటున మహారాలే, యేసయ్యా చెంతకు చేరాలి, యేసయ్యా చెంతకు చేరాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు. ఆమేన్. లోకమంతా తెలుసుకుంటారో యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ఈ రాత్రి కాల సమయంలో విన్నటువంటి దేవుని యొక్క మాటల మన హృదయాలలో భద్రం చేసుకొని నాలుగు విషయాలు విన్నాం. ఒకటి, మన గురించి మనం ప్రార్థన చేద్దాం. రెండు, మన బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. మూడు, మన ఆస్తి గురించి ప్రార్థన చేద్దాం. నాలుగు, మన ప్రయాణాల గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, నీ ఘన నామమునకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ సేవకులను నిలువబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నా దేవా. వినటువంటి ప్రతి మాటను మా హృదయాలలో మంచి నేలన పడిన విత్తనము ఫలించున్నట్లు, మా హృదయాలలో నీ యొక్క వాక్యము ఫలించులాగున సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నా. దేవుని సేవకులను దీవించండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి పరిచర్యలను మీరు అభివృద్ధి పరచమని ప్రార్థన చేయుచున్నా దేవా. వారితో పాటు వచ్చినటువంటి వారి సంఘ బిడ్డ దేవా, మరి సీమోన్ గారిని బట్టి వందనాలు. వారి జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యాలు బట్టి వందనాలు. అనేక చోట్ల నీ నామ మహిమార్థమై వాడబడటానికి సహాయించు. ఈ రాత్రి నీ సన్నిధిలో ఉన్నటువంటి నీ బిడ్డలందరూ బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించి నడిపించమని ఈ రాత్రి నీ సన్నిధి విడిచి మా గృహాలు, వారి కుటుంబానికి, వారి పరిచర్యలకు సదాకాలము తోడే నడిపించను గాక.
ఆమేన్.